జబర్దస్త్ ఎక్స్ట్రా డోస్. మనకంటూ ఒక ఫ్యామిలీ ఉండాలంటే పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి. కానీ ఇలా కూడా ఫ్యామిలీలు క్రియేట్ చేసుకునే ఫ్యామిలీలు ఉంటాయా అనిపించే లాంటి ఫ్యామిలీస్ కిట్ తో మన ముందుకి ఇప్పుడు రాబోతున్నారు హై ప్రాది అండ్ రైజింగ్ రాజస్ టీమ్. ప్లీజ్ వెల్కమ్ దెం. ఎక్కువ కాలం బతకనండి ఏమండి, ఒకవేళ నేను పోతే ఏడుస్తారు కదండి. నీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది? అసలు మన పెళ్ళయ్యాక నేను ఎప్పుడైనా నవ్వానా? నేను పోతే మీరేం చేస్తారు అంటున్నా. నువ్వు ఉన్నప్పుడు మాత్రం నేనేం చేశాను, పోయిన తర్వాత ఏమైనా చేయడానికి? అది కదండి, ఎవరినైనా పెళ్లి చేసుకుంటారు. ఒకసారి నిన్ను పెళ్లి చేసుకున్నాక భార్య అంటే ఏంటో తెలిసాక మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకోవడం అంటే నేనేమన్నా చంద్ర టీమ్ లో సత్యపుణ్ణ అనుకున్నావా, వెంకీ టీమ్ లో జీవన్ అనుకున్నావా? మీరు వయసులో ఉన్నారు, తొందరపడి వేరే వాళ్ళని ఎవరినైనా పెళ్లి చేసుకుంటారు. పాలు కావాలంటే గేదెనే కొనుక్కోవాలా, పాలు కొనుక్కున్నా సరిపోద్ది కదా. నాకు ఎప్పటికీ నా స్థానం నా పక్కన నీదే, ఇంకెవరు నా పక్కన ఉండటానికి లేదు లేదు లేదు. నేను ఇక్కడున్నానండి. ఇక్కడ ఉన్నావా? నా పక్కన ఎప్పుడు నీ స్థానమే, ఇంకెవరి స్థానం ఉండటానికి లేదు. అంతే, ఇక్కడున్నాను. ఆ వేలు ఒకటి నువ్వే తిప్పుతుండవు, ఆటోమేటిక్ అట్ వెళ్తుంటుంది అప్పుడప్పుడు అది. ఇక నేను బతకనండి, నేను పోయేలా ఉన్నాను. ఒకవేళ నేను పోయిన తర్వాత మీరు మర్చిపోకుండా పక్కింటి సుబ్బలక్ష్మి గారు గ్లాసుడు కందిపప్పు పప్పు తీసుకుంది, అది మర్చిపోకుండా అడగండి. ఆడాలు మారరే, ప్రాణం పోయినా పర్లేదు కానీ పక్కింట్లో గ్లాస్ కందిపప్పు పోకూడదు. మీకు కందిపప్పు ఇప్పుడే పావులేవే, నీకు దండం పెడతా లోపలకు పో, నువ్వు చచ్చే లోపల నన్ను చంపేటట్టున్నావు. మా ఆవిడండి ఎంతో ప్రేమగా చూసుకునేది, ఇంకా గంట రెండు గంటలు బతుకుద్ది. నాకేమో అసలు నా పరిస్థితి ఎలా ఉందంటే బాధపడమాకండి. డాక్టర్ ఇప్పుడే నాకు ఫోన్ చేశాడు, రిపోర్ట్స్ మారిపోయినాయి అంట. నాకేమి జబ్బు లేదంట. దరిద్రుడు దరిద్రుడు దరిద్రుడు. ఇప్పుడు ఆ పాటలు ఎందుకు చెప్పండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఏంటి ఇంకా అలాగే నిలబడ్డారు, లోపలికి వెళ్ళి ఏదైనా పంచేసుకు సావండి. ఇప్పుడు దాకా తడివేలాగా వీక్ గా ఉంది, ఒకసారిగా ఒడివేలాగా వాయిస్ పెంచింది ఏంటి? వీళ్ళు అర్థం గారు, అందుకే అర్థం గారు కాబట్టి వీళ్ళని అర్థాంగి అన్నారు. అర్థాంగి అర్థం కదా, ప్రేమించేటప్పుడు దాన్ని ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని పౌరుషంగా మేషాలు పెంచుతాం, పెళ్లి అయ్యాక పశ్చాత్తాపంతో గడ్డాలు పెంచుతాం, అంతకు మించిన ఆప్షన్. అయ్యారు ఏంటండి వాళ్ళు ఎంత ఆనందంగా ఉన్నారు, కూర్చో. 100 మీటర్ల పరుగులో గెలిచిన దక్షిణ కొరియాకు చెందిన క్విన్ పున్ స్విన్, ఏం పేర్లు రేవి, నోరు తిరగని పేర్లు అని పెట్టుకుంటారు. గెలిచినా చెప్పబుద్ధిగా వెళ్తాయి. అమీర్పేట్ లో ధర్నాకి దిగిన ఆర్పీ టీమ్ లో రాజమౌళి, సుధీర్ టీమ్ లో సన్ని. వాళ్ళు ఎందుకండి అక్కడ ధర్నా చేస్తాం? అదే రే, ఈ 104 108 లాగా టీ అంబులెన్స్ పెట్టి తాగుబోతులు అందరిని ఇంటి దగ్గర దింపాలంట. ఏమండి చెప్పడం మర్చిపోయాను, నిన్న మీ బ్లూ షర్ట్ ఇస్త్రీ చేస్తుంటే కాలిపోయిందండి. ఆల్రెడీ అలాంటిది నాకు ఇంకోటి ఉంది కదే. ఆ తెలుసు, అందుకనే దాంట్లో సగం మొక్క కత్తిరించి దీంట్లో వేసి కుట్టేశాను. అదేంటి అదేంటి పేస్ట్ తింటున్నావేంటి? అబ్బా ఇది మామూలు పేస్ట్ కదండి, దీంట్లో ఉప్పు లవంగం అన్ని ఉన్నాయండి. ఎందుకు బియ్యం కూడా కలిపి బిర్యానీ చేసుకుని తిను అనుకుంటారు? భార్యల్ని గ్రిప్ లో పెట్టుకునే ట్రిక్ ఏదో తెలియాలరా మనకి. నాకు బాగా తెలుసులేండి, మన కిటికీలోంచి మొత్తం చూసా, మంచి గ్రిప్ గా కాళ్ళు పడుతున్నారు మీ ఆవిడికి. ఒరే ఫస్ట్ వాళ్ళకి కాళ్ళు పట్టడం బాగా అలవాటు చేయాలి, ఆ తర్వాత కాళ్ళు పట్టించుకోవటం కోసం వాళ్ళు మన కాళ్ళు పట్టుకుని వేడుకునేలా చేయాలి. ఇవన్నీ ఎప్పుడు జరిగేయలేరా? సరదా ఏమైనా కబుర్లు చెప్పు. అయ్యారు నా జీతం గురించి అండి, ఇంట్లో పని పెట్టుకుని ఏం బిగుతున్నారు? సరదాగా మాడుకుందాం, లోపలికి వెళ్తే ఏమవుతుంది? నేను చిన్నతనంలో చెప్తానండి, చిన్నప్పుడు ఇసుకలో మేము రైలాట ఆడుకునే వాళ్ళం అండి. రైలెక్కండి రైలెక్కండి, నిజం ట్రైన్ అనుకుని వచ్చినట్టు. అదేంటండి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు, కళ్ళేమో లోపలికి వెళ్ళి పొట్టేమో పైకి. ఒకసారి దగ్గర కన్నా మొహాల మొహం పెట్టి చూడండి. ఒక్కసారి చూస్తే మర్చిపోయే ఫేసా, మాంత్రికుడి చేతిలో పుర్రబొమ్మలాగా ఉంటావు.
మంత్రి చేతిలో కనీసం మన ఇద్దరు పుట్టిన సంతానం చూడండి. అడవిలో ఎలుగు బంటికి ఏనుక్కి పుట్టిన అక్రమ సంతానం లాగానే నేను మన సంతానం వీడు. అదేంటండి అలా అంటారు? కొద్దిగా స్పెషల్ గా పెంచాను అంతేనండి. స్పెషల్ గా పెంచావా? పిల్లాడు పులిలా పెరగాలని జూలో జాయిన్ చేసిందంట నీలాంటిది. అలాగే ఉన్నాడు వీడు. ఏంటండి ఏం జరుగుతుంది? ముందు ఆయన భార్య నేనే. నేనుండగా ఇంకో దాన్ని పెళ్లి చేసుకుంటావా? కొవ్వొత్తే వెలిగించలేని వాళ్ళు ఆంతర వెలిగించాడంటే నువ్వు నమ్ముతావంటే? మా అయ్యగారిని మీ ఆయన అంటున్నావు కదా నువ్వు, దానికి ఏమైనా ప్రూఫ్ ఉంటే చూపించు. ఎందుకు లేవండి, ఆయన ఎడం చేతి మీద 5,000 ఉంటే బాగా చూడండి. చెప్పు, చొక్కా కారు గుండీలు ఉంటే ప్యాంటుకు జిప్పు ఉంటుంది, ఇది కూడా చెప్పు. అంతేకాదు ఆయన కుడితోడ మీద కుంకుడుకాయ అంటే పుట్టి మంచి ఉంటుంది, అది కూడా చూసుకోండి. ఇంకేమంత చెప్పి ఏడే కూర్చొని చూస్తా ఉంటాడు అన్ని. అమ్మో అమ్మో అమ్మో, అన్ని నిజాలు చెప్తుందంటే అది నిజమే అన్నమాట. మర్యాదగా అది ఎవరో తేల్చుకొని ఇంటికి రండి, లేకపోతే అంతే. మరి మీరేంటో నాకు ఇలా తగులుకున్నారు, మిమ్మల్ని ఇప్పుడే వదిలించుకుంటారంటే చెప్తా. ఏమండి నా పోటేషన్ అంటే భయం అండి. ఇంటర్ చదివేటప్పుడు 6 జాంకాయలు ఉన్న బాక్స్ కొట్టేశారండి, అప్పుడు 6 రోజులని జైల్లో వేశారు. నువ్వు బఠానీలు బాక్స్ కొట్టేయాల్సిందని ఇప్పటికీ అలాగే ఉండేదండి. దొరబాబు డివిడి దొరబాబు అని పెట్టుకోవాల్సింది. ఏంటి కేసు? ఇది ఎవత్తో నా దగ్గర వచ్చి మావిడ మావిడ అని చెప్పి కొడుతుంది సార్. అది సార్ ఇతను మా పక్కింటోడే సార్, ఖచ్చితంగా అమ్మాయిని ఇతనే మోసం చేసి ఉంటాడు. రంగారావు గారు మీరు కూడా దొరికావురా? ఎప్పుడు మమ్మల్ని అన్నాం కదా నువ్వు ఎలాంటి వాడు అనమాట. మీరేంజి నారేంజి, మీది ఒలింపిక్స్ లో లాంగ్ జంప్ రేంజ్ సార్, నాది గల్లీలో దొంగ పోలీస్ ఆట, మాత మాత మీరు పోల్చుకుంటారండి సార్. సార్ ఇతను ఎలా చెప్తే వినడు, నోట్లో గుడ్డ పెట్టి కుక్కితే అప్పుడు నేరం బయట పడుతుంది. నోట్లో గుడ్డలు కుక్కితే నేరం బయటకు రాదు, నేపాల్ లాంగ్వేజ్ బయటకు వస్తుంది. వీడితో నిజం ఎలా చెప్పించాలి నాకు తెలుసు, నిజం చెప్పరా? డాడీ నాకు కోరిన ఐస్ క్రీమ్ కావాలి. ఇది జీకరా సార్? అది కాదు సార్, నేను చెప్తున్నాను కదా సార్, నిజంగా అది మా ఆవిడ కాదు సార్. నాకు ఆడవాళ్ళ భద్రతే ముఖ్యం, ఈ కేసు చాలా డీప్ గా ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఆడవాళ్ళ భద్రత గురించి మీరు ఇన్వెస్టిగేట్ చేయటం ఎస్వి కృష్ణారెడ్డి గారి సినిమాలో ఆర్జీవీ రీమేక్ చేసినట్టే ఉంటుంది. పదండి సార్. కేసు పని మీద కూడా వచ్చి ఏంటి సార్ ఈ ఫోన్ బాగోతాం? ఆయన అంతే సార్, లారీ కాలు మీద నుంచి వెళ్ళినా జేబులో ఉన్న ఫోన్ మీద నుంచి వెళ్ళలేదా ఆనందపడే టైప్ ఆయన. ఆయన గురించి ఏం చెప్తారులే. ఈవిడ మా ఆవిడ సార్. మరి ఈవిడ ఎవరు? ఆయన పిల్లానండి. ఇదేదో నాకు డౌట్ గా ఉంది, ఒకసారి నువ్వు వెళ్ళరామా. ఇప్పుడు మీ ఆయన ఆఫీస్ నుండి వస్తున్నాడు, నువ్వు మీ ఆయన కోసం వెయిట్ చేస్తున్నావు. ఇప్పుడు మీ ఆయన వచ్చాడు, ఫర్ సపోజ్ నేనే మీ ఆయన అనుకో, ఏంటి సాంతం? ఏంటి ఆఫీస్ లో ఎవరితది? ఆఫీస్ లో ఎవరిత? నేనుండగా ఆఫీస్ లో ఎవరితది? నేనుండగా ఇంకో దాన్ని ప్రేమిస్తావా? ఇది వద్దు. ఇప్పుడు ఇంకొకటి, నేను ఇంట్లోనే ఉన్నాను, నువ్వు ఇంట్లోనే ఉన్నావు. ఏంటి సాంతం, ఏంటి ఈ రోజు విశేషాలు? ఆఫీస్ కి ఏంటి లేట్ గా వస్తున్నారు అని ఈ మధ్యన ఫోను. ఫోన్ చేసింది అది. ఇది వద్దు, ఉండు. నువ్వు వెళ్ళరా, మీ ఆయన ఆఫీస్కి వెళ్ళాడు, మీ ఆయన కోసం వెయిట్ చేస్తున్నావు, మీ ఆయన వచ్చాడు, ఇప్పుడు ఏం చేస్తావు? నేను ఎవరి కోసం వెయిట్ చేయనండి, ఎవరైనా నా కోసం వెయిట్ చేయాల్సింది. ఈ కేసు ఇప్పుడు తేలేలా లేదు, అందరూ పడుకోండి, ఈ నైట్ నేను డీల్ చేస్తా. ఏంట్రా ఏదో లారీలో సరుకులు కింద పడకుండా కట్టేసినట్టు ఇలా కట్టేశారేంట్రా? శాంతి శాంతి పరదేశి, శాంతి పరదేశి, ఏంటిది ఇది? నా సెకండ్ సార్, ఇంకెన్నాళ్ళు ఇలా రహస్యంగా నడిపిస్తావు, నాకంటూ ఒక ఫ్యామిలీ కావాలి ఫ్యామిలీ కావాలి అంది సార్, అందుకే మీ ఫ్యామిలీ అప్పగించాను సార్. ఇప్పుడు దీనికంటూ ఒక ఫ్యామిలీ ఉంది, నేను ఎలాగో పక్కింట్లోనే ఉంటాను. నీ కంఫర్ట్ నువ్వు చూసుకున్నావు అనమాట, వాడు చెప్పాడు అనుకుని నువ్వు ఎలా వచ్చావే? నాకు ఎవరైనా ఓకేనండి, కాకపోతే ఫ్యామిలీ కావాలంతే. ఏమే ఒక్కసారి మొత్తం ఒకసారి తగులుకు, రోజు నన్ను తగులుకుంటావు చూసావా ఆ స్టైల్లో? సిగ్గుమల్లి పూలు పెట్టి చీకటేళ్ళ, మంచ కాడుంది రావే పంచదారేళ్ళ. అదేంటి హాఫ్ సాంగ్ వేసావు? ఫుల్ సాంగ్ వేస్తే కరెంట్ బిల్ వచ్చి మీ అయ్యా కడతాడా? కరెంట్ బిల్లు కూడా కట్టలేదు నోడివి, నన్ను ఎందుకు కట్టుకున్నావు? దాళి కట్టిన తర్వాత ఇన్ని కట్టాల్సి వస్తుంది నాకేం తెలుసు. అమ్మో కరెంట్ బిల్లు, వాటర్ బిల్లు, కేబుల్ బిల్లు, రేషన్ బిల్లు, గ్యాస్ బిల్లు, ఇన్ని బిల్లులు కట్టాల్సిన తెలిసి ఉంటే అసలు తాలే కట్టేవాడిని కాదు నేను.
మీ మొగాలు ఎలాంటి వాళ్ళంటే సిగరెట్ తాగితే పొగ రావాలి గాని క్యాన్సర్ రాకూడదు అంటారు, మందు తాగితే మత్తెక్కాలి గాని లివర్ పాడవకూడదు అంటారు. మామూలు కాదు మీరు, ఆయన చేపన్నాక ముళ్ళు సంసారం అన్నాక బిల్లు ఉంటాయి. అర్థమైంది లేవే. ఏమర్థమైంది? నా పాడే కట్టేంత వరకు నేను బిల్లు కడుతూనే ఉండాలని అర్థమైందిగా. అది మరి పెళ్లి చేసుకునేటప్పుడు శోభన ఒకటే ఫోకస్ లో ఉంటది, మిగతావన్నీ అవుట్ ఫోకస్ లో ఉంటాయి. పెళ్ళై కొన్ని రోజులు అయిన తర్వాత మిగతావన్నీ ఆ ఫోకస్ లో కాస్తాయి, శోభన ఏమో అవుట్ ఫోకస్ లో కనబడకుండా వెళ్ళిపోద్ది. జీవితం పాడగాను. మెసేజ్ ఎవరు? ఏంటి, ఎవరితో చాటింగ్ చేస్తున్నట్టు? ఆ నా గర్ల్ ఫ్రెండ్ తో. నీకంత సీన్ లేదన్న విషయం నాకు తెలుసులే. నాకు అందం లేదా వయసు లేదా? నీ దగ్గర బడ్జెట్ లేదు. బడ్జెట్ లేదు పెళ్ళైన మొగాడు గర్ల్ ఫ్రెండ్ మెయింటైన్ చేయాలంటే వాడు మినిమం సాలరీ 100,000 రూపాయలు ఉండాలి. అంతే కరెక్ట్. నీకు వచ్చే సాలరీ ఎంత? 15,000. కాబట్టి నీకు గర్ల్ ఫ్రెండ్ మెయింటైన్ చేసే ఛాన్స్ లేదు నాన్న. ఏమో వర్షాన్ని చూసి వర్షపాతం నమోదు చేసినట్టు సాలరీని బట్టి మొగుడు క్యారెక్టర్ ని డిగ్రేడ్ చేస్తున్నారంటే మీరు మామూలు కాదే. మీరు మగాళ్ళు సైంటిస్ట్ లా అన్ని కనిపెడుతుంటే మీరేమో స్టాటిస్ట్ లా మమ్మల్ని కనిపెడుతున్నారా? పెళ్ళాలన్నాక పిల్లలు మాత్రమే కనిపెట్టడం కాదు, ఒక్కంత మొగుళ్ళను కూడా కనిపెడుతూ ఉండాలి. అది తప్ప మీకేం చేత అవుతుంది? మెసేజ్ ఎవరు? అదేంటి ఓతకి మెసేజ్లు వచ్చేస్తున్నాయి? డిగ్రీ ఫ్రెండ్స్ లేవే, పెళ్లికి ముందు అందరు టచ్ లో ఉన్నారు, పెళ్లి అయిన తర్వాత ఏ దరిద్రుడు టచ్ లో లేడు, పెళ్లి ఈ సంవత్సరం అయిన తర్వాత అందరు మళ్ళీ టచ్ లోకి వచ్చారు గ్రూప్ ఫామ్ అయి. ఏమంటున్నారో మీ డిగ్రీ ఫ్రెండ్స్? ఏమంటారు? మంచు పర్వతం అని అందరు పెళ్లి చేసుకున్నారు, పెళ్లి చేసుకున్న తర్వాత అది అగ్ని పర్వతం తెలిసి లగోదిగం అనుకుంటే అందరు ఓదార్చుకుంటున్నారు. ఏమని ఓదార్చుకుంటున్నారు? ఏముంది, అందరు నోట ఒకటే మాట, ఆ రోజులే బాగుండే ఆ రోజులే బాగుండే. అది మాత్రం నిజం, మాకు కూడా ఆ రోజులే బాగున్నాయి. హలో, మీకు ఆ రోజులు కాదు, మొగుడు వచ్చాకే మీ రోజులు బాగుంటాయి, మొగుడు వచ్చాకే మీ రోజులు బాగుంటాయి. మాకు తెలియదు. ఏంటి కరెంట్ బిల్ వచ్చేసావా? ఇంకా రాలేదు అనుకున్నా. ఏంటి ప్రతి నెలకు వచ్చా 300 వస్తుంది కరెంట్ బిల్, ఈ నెల ఏంటి 400 వచ్చింది? 100 రూపాయలుగా ఎక్కువ వచ్చింది. 100 రూపాయలు. ఆమ్లెట్ తినేవాడికి ఏం తెలుస్తుంది నొప్పి? గుడ్డు పెట్టే కోడికి తెలుస్తుంది. గుడ్డు పెట్టే కోడికి తెలుస్తుంది ఆ నొప్పి ఏంటో? సూపర్ మ్యాన్ ఏం కాదు, నువ్వు అడగగానే ఎగురుకుంటూ షాప్ కి వెళ్ళి చీర తీసుకొని రావడానికి. నీ మొగుడు కామన్ మ్యాన్. ఎప్పుడు చూసినా కామన్ మ్యాన్ కామన్ మ్యాన్ అంటూ ఉంటావు. అసలు కామన్ మ్యాన్ అంటే ఏంటి? పెళ్ళాం ఏది అడిగినా కామ్ గా ఉండేవాడే కామన్, కామ్ గా ఉండేవాడే కామన్ మ్యాన్. బంగారు కూరగాయలకు వెళ్తున్నా, ఎదురు రావా. ఆ జంట చూసావా ఎంత అన్యూనంగా ఉందో, చిల్లక గోరింక లాగుంది ఆ జంట. వాడికి పెళ్ళై సంవత్సరమే అయింది, కరివేపాకి వేపాకి తేడా తెలియడానికి కొద్దిగా టైం పడుతుంది. వాడికి వాడి పిల్లం ప్రేమగా బర్రెకి గడ్డేసినట్టు వాడికి గడ్డేస్తుంది, తర్వాత పాలు పిండడం స్టార్ట్ చేస్తుంది. పిండుద్దంటే వాడు పాడ ఎక్కేంత వరకు పిండుతానే ఉంటది, అప్పుడు వాడికి అర్థమవుతుంది. ఏమని అర్థమవుతుంది? నేను భర్తను కాదు బర్రెని అని, భర్తను కాదు బర్రెని అని. అంతలోపు వాళ్ళ మొత్తం పాలు పిండేస్తుంది. నేను వాళ్ళ అన్నింటి గురించి చెప్పురా అంటే ఏదో బర్రె ఫిలాసఫీ చెప్తున్నావేంటి నువ్వు? నేను బర్రెని చేసుకుని గొర్రె అయినప్పుడు, బర్రెని చేసుకుని గొర్రె అయినప్పుడు బర్రె ఫిలాసఫీ చెప్పక పురాణాలు చెప్తానే. చిన్న పని మీద వచ్చిన సౌజన్య లేదా? లేదు, పక్కింటి లేచిపో. వెంకటేశం లేకపోతే ఇంట్లో నువ్వు అది ఎక్కడ పోద్ది? వస్తుంది సౌజన్య. ఓ సౌజన్య, ఇలా వచ్చాం ఒక గిలాసు చక్కెర బదిలీసెళ్ళే. అలాగే ఉండవండి, ఇంతకు ముందు ఉప్పు పప్పు చక్కెర అన్ని అరువు తీసుకెళ్ళావు, మళ్ళీ తిరిగి ఇచ్చావా? అన్ని కలిపి ఒకటే సారి ఇస్తలే వెంకటేశం. మీ ఆయన ఇంట్లో ఉన్నాడా? లేడు, పని మీద షాద్ నగర్ పోయిండు. మీ ఆయన వచ్చేంత వరకు నన్ను కూడా మీ ఇంటికి అరువు తీసుకెళ్లొచ్చుగా. ఏం మాట్లాడుతుంది, మైండ్ ఏమైనా దబ్బిందా? నువ్వు మాట్లాడేది ఏమైనా పద్ధతి ఉందా? పద్ధతి గురించి నువ్వు మాట్లాడతావా? నీ ఇంటి పక్కన కిరాణ్ షాప్ పెట్టుకుని 10 ఇళ్ళు దాటి నా ఇంటికి పప్పు ఉప్పుకు వస్తావు, పద్ధతి గురించి నువ్వు మాట్లాడతావు? నువ్వు అబ్బా ఇరుగు పొరుగు అన్నప్పుడు ఇచ్చుకుంటారు పచ్చుకుంటారు, సంవత్సరం నుంచి పుచ్చుకోవడానికి సరిపోతుంది, ఇచ్చుకోవడానికి లేదు ఇక్కడ. వెంకటేశం ఒక్కనే ఇల్లు లేదు, గల్లీల బొచ్చ
పక్కింటికి వెళ్తాను అంటున్నావు కానీ కిరాణా షాప్ కి వెళ్తాను మాత్రం చెప్పట్లేదు. నేను ఉట్టేపర్ నుంచి కిరాణా షాప్ కు పోలే వెంకటేశం, నువ్వు చెప్పినంత మాత్రం నేను పోతున్నా. ఏంది అమ్మో, ఈ పక్కనే ఎవరు కొత్త తినట్టు. ఓ చెల్లే, నేను ఈ పక్కనే ఉంటా, గిలాస చక్కెర బదిలీ అమ్మా. ఏదైనా అడగాలంటే ఎంతో కొంత పరిచయం ఉండాలి. ప్రధానమంత్రి నీకు పరిచయమా? అయినా ఆయన కోట్లు వేస్తలేవా నువ్వు? చూడు ఎంత కాలిక్యులేషన్ తో కాపురం చేస్తుందో. అదేమో దాని మొగుడు జీతాన్ని ఆదా చేస్తుంది, నువ్వేమో నా జీతాన్ని వృధా చేస్తున్నావు. నేర్చుకోవే కొద్దిగా. నేర్చుకుంటాను లేండి. బంగారం ఏంటండి? కటింగ్ కి వెళ్తున్నా, ఎదురు రావా? పైత్యం పాడగాను, పైత్యం పాడగాను, దేన్ని పడితే దానికే ఎదురు రమ్మంటున్నాడు. చూసావా నువ్వు? కూరగాయలకి వెళ్ళినా కటింగ్ వెళ్ళినా ఏవే ఎదురు రావే బంగారం అని భార్య ఎంత ప్రేమగా పిలుస్తున్నాడు. ఆయన ఆదర్శ భర్త అంటే. కూరగాయల పుచ్చులు ఉన్నట్టు మా మగాళ్ళ కొంతమంది ఇలాంటి పుచ్చులు ఉంటారులే. అందరు పుచ్చులు, నువ్వు మాత్రం పురుషోత్తముడు. మరి ఇక్కడ ఆయుష అందరికి తెలుసు, నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. అమ్మా ఏనానా, ట్యూషన్ అయిపోయిందా? వచ్చేసావా ఇంటికి? అయిపోయిందా అమ్మా. నాన్న నాకు 10 రూపీస్ కావాలి, నేను చాక్లెట్ కొనుక్కోవాలి. అమ్మా నాకు తెలియదు, నాకు 10 రూపీస్ కావాలి, చాక్లెట్ కొనుక్కుంటా. ఇదిగో నాన్న, నువ్వు వెళ్ళి చాక్లెట్ కొనుక్కో. ఐ లవ్ యూ మమ్మీ, ఐ హేట్ యూ డాడీ. నా జేబులోంచి 10 రూపాయలు తీసి వాడికి ఇచ్చి వాడి దృష్టిలో ఏమో నువ్వు దేవత అయ్యావు, నేనేమో యోధవనయ్యా, నేనేమో యోధవనయ్యా. ఇచ్చిన 10 రూపాయలని గుర్తిస్తున్నాడు కానీ ఆ 10 రూపాయలు నానదే అని మాత్రం వాడు గుర్తించట్లేదు. అసలు అమ్మ అంటే ఏమనుకుంటున్నావు? అమ్మ అంటే చెట్టు కొమ్మ తెలుసా? నాన్నంటే ఆ చెట్టుకి వేర్లు అంటాడే. ఈ వేరే లేకపోతే ఈ చెట్టు ఎక్కడ, కాయ ఎక్కడ? అక్కడనే. అది తెలుసుకోండి, ఈ నాటక రంగంలో తండ్రి పాత్ర చచ్చిపోతున్న భయంగా ఉంది, మమ్మల్ని కాపాడండి. ఇప్పుడు నాన్న పాత్రకి ఏ అన్యాయం జరిగిందట? ఏం న్యాయం జరిగింది? చిన్నప్పుడు వాడిని ముద్దు పెట్టుకుంటానంటే వద్దు మీసం గడ్డం గుచ్చుకుంటుంది అన్నావు. కొద్దిగా పెద్దయ్యాక వాడిని ముద్దు పెట్టుకుంటానంటే వద్దు మందు వాసన వస్తుంది, సిగరెట్ వస్తుంది అన్నాను. ఇప్పుడు పెట్టుకో ముద్దు. అప్పుడేమో నువ్వు వద్దన్నావు, ఇప్పుడేమో వాడొద్దు అంటున్నాడు. అమ్మా నేను పెట్టను. పెట్టడాడు పెట్టడాడు. వాడు నిన్ను ఎత్తుకున్న ప్రేమనే గుర్తిస్తున్నాడు కానీ వాడు ఎంతో ఎత్తుకు ఎదగాలి అని లక్షల లక్షలు ఖర్చు పెట్టే నాన్న ప్రేమను మాత్రం వాడు గుర్తించట్లేదు. రోజు రోజు భూమి మీద జీవజాతి నశించిపోయినట్టు నాన్ననే జాతి కూడా త్వరలో నశించిపోతుందని భయంగా ఉంది నాకు. ఇది మాత్రం గ్యారంటీ, ఇది మాత్రం గ్యారంటీ. మదర్స్ డే వస్తే అమ్మ మీద టీవీలో 100 సాంగులు వేస్తారు, ఫాదర్స్ డే వస్తే 4 సాంగులు తప్ప ఏది వేయరు. అది చాలదానే. బాబు వెంకటేశం, మీ ఆఫీస్ మేనేజర్ ఫోన్ నెంబర్ ఉంటే ఇస్తావా? మా ఆయనకు సండే హాలిడే ఇవ్వకండి. సండే హాలిడే ఇస్తే ఇంట్లో కూర్చొని మా మెదడు తింటారు, సండే కూడా ఆఫీస్ పెట్టండి అని చెప్పడానికి. ఏం పాప కాపురం చూసినా ఏముంది గర్వకారణం? పెళ్ళాం చేతిలో ప్రతి మొగుడికి ప్రాభవమే, ఏమీ లేదు. బంగారం ఏదో ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఏంటండి? నీ చీరలు ఇస్త్రీ చేయించడానికి వెళ్తున్నాను, ఎదురు రావా? అరే రే ఆగరే, ఇక్కడరా. ఎక్కడికి వెళ్తున్నావు? నా భార్య చీరలు ఇస్త్రీ చేయించడానికి వెళ్తున్నాను సార్. నేను ఏదో పక్క దేశానికి యుద్ధానికి వెళ్తున్నాను సార్ అన్నట్టు చెప్తా అంటారా దరిద్రుడా? నువ్వు చేసేదే విధవ పని, దానికి ఎదుర్రా, కూరగాయలకు ఎదుర్రా, కట్టింగ్కి ఎదుర్రా, సంబు పట్టుకొని ఎదుర్రా, వెళ్ళేటప్పుడు కూడా ఎదుర్రామంటారా నువ్వు? నా భార్య నాకు ఎదురొస్తే మీకేంటండి బాధ? నీ భార్యను చూసి నా భార్య ఎదురు చెప్తుందిరా? ప్రపంచంలో నీకే ఉందిరా పెళ్ళం ఎవరికి లేదా? ఎందుకురా ఈ బతుకు, పనికిరాని బతుకు? ఈ స్త్రీకి లోకు అయిపోయి, ఆ స్త్రీకి లోకు అయిపోయి ఎందుకు ఈ బతుకు బతుకున్నా సావచ్చు కదా దరిద్రుడా. ఇంత శృంగారం కోసం దాన్ని బంగారం అంటున్నావు, తర్వాత తెలుస్తుంది అది బంగారం కాదు, కారాగారం అని. రే మా మగవాళ్ళకి మచ్చలాంటి వాడే, నువ్వు నీలాంటి వదిలేస్తే మా మగజాతికి మచ్చలాంటి వాడు. నువ్వు అర్జెంట్ గా ఎక్కడికి సార్? నీలాంటి విధవల కోసమే నాగబాబు గారు ఒక స్కూల్ పెట్టారు, ఆ స్కూల్ లో నీకు ఇమిడియట్ గా చేయించాలి. నాగబాబు గారు ఇంకో విధవను తీసుకొస్తున్నాను, కుంభిపాకం రెడీ చేయండి. కుంభిపాకం అంటే ఏంటి సార్? అక్కడ పెడితే తెలుస్తుందిలే. బంగారు నాగబాబు గారి దగ్గరికి వెళ్తున్నాను, ఎదురు రావా? ఎదురు పగిలిపోద్ది. మీరు లావుగా ఉన్నారా? అయితే నన్ను కలవండి. మీరు పొట్టిగా ఉన్నారా? అయితే నంబర్ కాల్ చేయండి. మీరు అందంగా లేరా? అయితే మా ప్రొడక్ట్ వాడండి. ఇలాంటి పిచ్చి పిచ్చి యాడ్ చూసి మీరు విసిగిపోయి ఉన్నారా? అయితే స్కిట్ చూడండి. లెట్స్ వెల్కమ్ చుడి గాయ చుదీర్ అలాంగ్ విత్ స్టీవ్. కమల పోడి కట్ట మిందా మామా.
మొత్తానికి ఒక 15,000 వచ్చే ఒక 5,000 సైడ్ చేస్తే మిగతా సర్దుకోవచ్చు మనసు. చెప్పరా ఏంటి సంగతులు? ప్రొడక్ట్ సమయం కదా, ఒక 10,000 వచ్చిందిరా. సూపర్ రా, సమానంగా పంచుకుందాం. సమానం పంచుకున్నారా? ఇగో నాకు 2,500 ఇచ్చి నువ్వు ఏంటరా 7,000 తీసుకున్నావు. సమానమే కదా, ఇది సమానంగా అవుతురా. 7,500 తీసుకున్నావు, నాకు 2,500 ఇచ్చావు. ఇగో నేను ఇచ్చిన 2,500. ఇగో నువ్వు సైడ్ చేసిన 5,000, నువ్వు సైడ్ చేసిన 5,000. ప్రొడక్ట్స్ అమ్ముతున్నాము, జనాలేమో నమ్మిచ్చేస్తున్నావు, ఎలా రాది? మోసపోతుంది, జనాలు తెలియట్లేదురా. ఎలా తెలియకుండా ఎలా ఉంటుంది రా? చాలా సింపుల్ రా. ఎలాగా? నీకు ఇచ్చిన దాంట్లో 2,000 రూపాయలు డూబ్లో ఉంటుంది, అలాగే అది కూడా అంతే. ఇగో ఆడియన్స్ వచ్చేస్తున్నారు, మన బాస్ రెడీయా? బాస్ రెడీ అవుతున్నాడు. ఒకసారి మిత్రులందరికి స్వాగతం, సుస్వాగతం. మన ఫిరం ఫిరం బ్రాండ్ మన ప్రపంచ వ్యాప్తంగా ప్రఖ్యాతి గాంధించాలంటే ఒకసారి మీ ఓడి ద్వారా మన బ్రాండ్ ని ఒకసారి చెప్పండి. ఫిరం 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 ఫిరం. నిజంగా ఈ ఫిరం ఫిరం బ్రాండ్ ద్వారా మన ఎవరికైనా సమస్యలు కడుపు నొప్పిగా ఉంది సార్. సార్ మీ పేరు అంటున్నారు? మని అండి. మని, మీ ఊరండి? అమలాపురం అండి. మీరు చదువుకున్న ప్లేస్ అండి? డిగ్రీ అండి, అమలాపురం అండి. ఎందుకు మీ సమస్య అంటున్నారు? కడుపు నొప్పి అండి. కడుపు నొప్పి సార్, మీ టీచర్ పేరు గుర్తుందా? శ్యామల అండి. మీ ఊరు ఎక్కడన్నారు? అమలాపురం అండి. అమలాపురం ఏం చదువుకున్నారు సార్? సార్ ఇప్పుడు మీ సమస్య చెప్పండి సార్. నా సమస్య మర్చిపోయింది సార్. చూసారా మిత్రులారా, ఒకసారి సమస్య పరిష్కరించడం వేరు, సమస్యను మర్చిపోయడం చేయడం వేరు. అందుకని ఒకసారి మన ఫిరం ఫిరం బ్రాండ్ కోసం ఒకసారి పిల్లల కోసం చాలా మంది హాస్పిటల్ తిరుగుతుంటారు, మూలికలు వాడుతుంటారు, ఆయుర్వేద వైద్యం తీసుకుంటారు, చాలా రకాలైన పరీక్షలు చేస్తుంటారు. ఈ ప్రక్రియలు అన్ని విఫలమించి పిల్లలు పుట్టకపోవడం కాక సైడ్ ఎఫెక్ట్లు చాలా వస్తుంటాయి. అయితే మన క్లయింట్ ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తిని ప్రవేశపెట్టి ఆయనకి ఏం చేస్తా, ఆయన పిల్లలు ఎలా పుట్టారో ఒకసారి తెలుసుకుందాం. మిస్టర్ జాన్ ఫ్రెడెక్స్ గారు, చెప్పండి సార్. జాన్ ఫ్రెడెక్స్, పూజలు చేశాను, నోములు చేశాను, కానీ ఎటువంటి ఎన్ని పూజలు చేసినా ఎన్ని చేసినా ఏమి జరగదు, కారణం ఏంటి? నేను మా ఆవిడ ఇద్దరం పోటా పోటీకి ఏడుస్తున్నాం పిల్లలు లేరని. టీవీలో మీ బ్రాండ్ గురించి విన్నాను. గురుగారు నాకు తాబేజ్ ఇచ్చిన తర్వాత 6 నెలలు క్యాంప్కి వెళ్ళమన్నారు. 6 నెలలు క్యాంప్కి వెళ్ళొచ్చేసరికి మాడు కడుపుతుంది. ఈ తాబేజ్ ఎవరికి కావాలంటే ఇప్పుడే ఈ కింద నెంబర్ కి ఫోన్ చేయండి. ఇప్పుడు కనుక బుక్ చేసుకుంటే 1,000 రూపాయలు మాత్రం ఇచ్చేస్తాం. మార్కెట్ ధర ఇది 100,000 రూపాయలు సార్. కింద నెంబర్ ఏడు సార్. ఈ కింద నెంబర్ కి కాల్ చేయండి ఇప్పుడే. అన్ని 0లే ఉన్నాయిగా సార్. అది 00, 000, 00, 000 0లేగా అన్ని? 00 అన్నదా, 00 అన్నదా, 000 అన్నదా, సింగిల్ ఉందా, డబుల్ ఉందా, ట్రిపుల్ ఉంది, ఇంకా చాలా రొక్క. థాంక్యూ సార్, చాలా హ్యాపీగా ఉందండి. నాకు మంద అలవాటు ఉంది సార్, అది తగ్గిస్తారా? ఇదోడి ఈ మూలకి ఒకసారి రానండి. ఈ మూలకి వేస్తుందా? ఏం చేసావు మింగే? ఇష్టమైన తాగండి. తాబు తోటలే సార్ మందు. ఒకసారి అది ఒకసారి మిత్రులు వచ్చేసారా? ఆ ఎడిండ మందు తెలిసాడు. మ్యాన్సన్ బాటిల్ వచ్చాను, బాటిల్ మ్యాన్సన్ ఫిక్స్ చేశాను. ఈ సమస్య తర్వాత ఇంకో పరిష్కార మార్గం కోసం మరో వ్యక్తి రాబోతున్నారు. ఈయనకి చాలా మామూలుగా చెప్పాలంటే ప్రేమికుల మధ్య గొడవ రావడం విడిపోవడం, అలాగే స్నేహితుల మధ్య గొడవ రావడం విడిపోవడం, అలాగే భార్య మాత్రం దగ్గర గొడవ రావడం విడిపోవడం ఇవన్నీ జరుగుతుంటాయి. అలాగే జాన్ ఫిడిక్స్ దగ్గర ఇలాంటి గొడవ వచ్చాయి, విడిపోయారు, తర్వాత ఎలా కలిశారు, ఏం పోవడం, ఎలా జరిగింది ఇత్యాది ఆసక్తికర అంశాలు తెలుసుకోవాలంటే ఒకసారి జాన్ ఫిడిక్స్ పిలవాలి. చెప్పండి జాన్ ఫిడిక్స్ గారు, మరొకసారి మీ స్వాగతం. చెప్పండి. నాకు రీసెంట్ గా పెళ్ళి. అమ్మో వాయిస్ మార్చడం, అమ్మో వాయిస్ మార్చడం, అమ్మో
టీ దగ్గర గొడవ, ఛానల్ మార్చమని గొడవ, ప్రతిదానికి గొడవ, నన్ను దగ్గర కూడా రాను, చాలా ఇబ్బందికరంగా ఉంటుంది నాకు. ఈయన కనబడి నాకు దొరదకుండా తాగిచ్చారు. ఆ దొరదకుండాకు నేను మావిడికి రాసే, మావిడి నాకు రాసింది, ఒకరికొకరు గోకుండా మొదలెట్టాం. ఆ తర్వాత ప్రేమ కలిగింది, ఆ తర్వాత ఇద్దరు కొంగులించుకున్నాం. ఆ తర్వాత చూసారు కదా మిత్రులారా, ఒక దంపతుల జంటని కలిపింది మన ఫిరమ్ ఫిరమ్ బ్రాండ్స్. ఒకసారి గట్టిగా ఫిరమ్ ఫిరమ్ బ్రాండ్స్ కి కొంచెం ఆకుంటే ఇస్తారేమో అని. ఏంటది అదే దొరదకుంటాకు? దొరదకుంటాకే దొరద పడుతుంది అంటే వీడు వాడిన తర్వాత తెల్లమ్మ. హలో నెక్స్ట్ నెక్స్ట్ రావాలి. ఎవరు? జీబల్ ఫైనాన్స్ గారు వచ్చారు. సభలో ఉండండి. నిజంగా ఈ సమస్య నిజంగా చాలా మందికి ఈ రోజుల్లో నిజంగా ఉంది. ఎందుకంటే ఒక 5,000-3,000 సంపాదించిన పొజిషన్ లో ఉండి వాళ్ళు వాడే మొబైల్ ఫోన్ లో 20,000-10,000 బిల్ రావడం, దాన్ని కట్టుకోవడం చాలా కష్టం. సో అలాంటి సమస్యకి వచ్చింది చెప్పండి. అవును, జీతం 6,000 రూపాయలు. అవును, కానీ నా మొబైల్ బిల్ వచ్చేసి 20,000 రూపాయలు వచ్చింది. అదే టైంలోనే నాకు జాంటైన్ గారు కలిసారు. అవును, జాంటైన్ గారు కలిసిన తర్వాత నాకు ఆయన ఏమి ఇచ్చారు ఆయన చెప్తారు. నిజంగా ఆయనకి ఇచ్చిన ప్రోడక్ట్ ఒకటే ఇచ్చాను నేను. యాక్చువల్లీ హిమాలయ పర్వతాల్లో ఉన్నటువంటి తప్పేరు తైలం, తప్పేరు పత్రి, జీలక తైలం, లాస్ట్ గా దీంట్లో వాడింది ఏంటంటే నిజంగా అతి సుగంధకరమైనటువంటి బిర్యానీ ఆకు వాడాం. బిర్యానీ ఆకు వాడాం. ఈ బిర్యానీ ఆకు వాడిన తర్వాత నిజంగా మనకు వచ్చిన ప్రోడక్ట్ ఈ సెల్ ఫోన్ కేస్. మీ ఫోన్ తీయండి ఒకసారి సార్. దీనికి పెట్టండి. పెట్టా. ఇప్పుడు ఎవరికైనా ఫోన్ చేయండి. ఎక్కడ ఫోన్ చేస్తాను? హైదరాబాద్. అవసరం సింగపూర్ ఫోన్ చేయి. సార్ సింగపూర్ చెప్తాను. ఎంత బ్యాలెన్స్ ఉంటుంది? 17 రూపాయలు. ఇప్పుడు చేయండి చెప్తాను. నేను ఇండియా నుంచి వినపడుతుందా? ఆ నాకు వినపడుతుంది. ఉంటా బాయ్. బ్యాలెన్స్ ఎంత కట్ అయింది చూడండి. బ్యాలెన్స్ ఏంటి సార్? 23 రూపాయలు అయింది. చూసారా అద్భుతం. ఈ కేసు మీ దగ్గర పెట్టుకోండి. మీరే ఫిరాయించుకోండి. మీకు బాగా ఉపయోగపడుతుంది. ఓకే ఓకే, ధన్యవాదాలు. చాలా మంది పిల్లల్ని ఎక్కించుకోవాలి. జాబులు రావే, చందమామ రావే అని పాటుపడతారు పిల్లలు. ఈ జనరేషన్ లో చాలా ముదిరిపోయారు. వాళ్ళకి చందమామ కనిపించబోగా చందమామ ఎక్కడుంది, దౌడబలు రాలుతాయని చెప్పి దౌడ మీద కొట్టడం ఇలాంటి పనులు చేస్తారు. పిల్లలకి చందమామ చూపించాలంటే మా దగ్గర అద్భుతమైన జిర్రం జిడాఫియా గొట్టం అని ఉంటుంది. ఈ గొట్టాన్ని వాడితే కనుక చందమామ క్లియర్ కనిపిస్తుంది. ఆ గొట్టమే ఈ తల్లి గొట్టం. ఈ తల్లి గొట్టం, ఈ తల్లిగట్టను వాడిన తర్వాత చందమామ క్లియర్ కనిపిస్తుంది. అప్పుడు ఆటోమేటిక్ గా పిల్లలు బాగా అన్నం తింటారు. ఒకవేళ అప్పటికి నిజంగా అన్నం తినకపోతే ఈ పిల్లగొట్టం ఉంది. ఈ పిల్లగొట్ట పిల్లడి అడ్లు అలా పెట్టండి. చందమామతో పాటు నక్షత్రాలు కూడా బాగా కనిపిస్తాయి. అప్పుడు నక్షత్రాలు రావే. ఒకవేళ అప్పటికి తినకపోతే మా దగ్గర ఈ పసిపప్పు గొట్టం ఉంది. పసిపప్పు గొట్టం ఉంది. ధన్యవాదాలు. ఇవన్నీ దేని నుంచి వచ్చాయి? గట్టిగా చెప్పట్లు. ఆ తర్వాత గారు, గతంలో నేను చాలా బాగా చదువుకునేవాడిని. ఎంత చదువుకున్నా నాలో నాకు కాన్ఫిడెన్స్ ఉండేది కాదు. ఇంట్రెస్ట్ వెళ్తున్నా ఫెయిల్ అయిపోయాడి. నాకేం చేయాలి తెలియక అప్పుడే మీ జాంటర్ గారిని కలడం జరిగింది. నిజంగా కాన్ఫిడెన్స్ లేకపోయినప్పుడు నిజంగా తయారు చేశాను. ఎమేజన్ నల్లులో ఎక్కడ ఆకులు దొరకకపోతే మళ్ళీ ఇండియాకి వచ్చేసి మా అమలాపురంలో ఉన్న ఒక కొబ్బరి తోటలో వెళ్ళి తీసుకొచ్చాను అన్నమాట. ఈ జిన్మహన్ జిడాక్ అనే ఆకులు ఇలా తీసుకుని చేతులు ఇలా వేసుకుని ఇలా రపా 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 అన్న తర్వాత ఫేస్ మీద ఇలా రుద్దుకోవాలి. తర్వాత కాళ్ళకి రుద్దుకోవాలి. కాళ్ళకి రుద్దుకోవాలి. ఈ కాళ్ళు రుద్దుకుంటే ఆటోమేటిక్ గా మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ మామూలుగా పెరుగు. ఒకసారి గట్టిగా తప్పులు కూడా మీ సమస్యలు చెప్పండి. లేడీస్ హాస్టల్ గోడ దూకడం అలవాటు సార్. ఈ మధ్య సరిగ్గా దూకలేకపోతున్నాను సార్. ఏం చేయాలో అర్థం కావట్లేదు సార్. ఇప్పుడు మీకు చెప్పబోయే ముందు ఆయన సిరివెన్ హలంగే గారు పిలుద్దాం సార్. సిరివెన్ హలంగే. సిరివెన్ హలంగే నేనే కదా సార్. సిరివెన్ హలంగే నేనే కదా సార్. సిరివెన్ గారు, మా ఇంటికి కూడా తలుపు తీసినట్టే సార్. గోడ దూకి వెళ్తున్నాయి. అదంతా నిజంగా మిస్టర్ జాంటైన్ గారు ఇచ్చారు. జాంటైన్ గారు ఇచ్చారు. ఒక్క నిమిషం సార్, నాకు ఫుల్ క్లారిటీ వచ్చింది సార్. మీరు డ్రెస్సులు మార్చుకుంటే సరిపోతా? ఇట్లు మార్చుకుంటే సరిపోతా? ఎవరో కాదండి మన చంద్ర. ఇంతకీ ఈ రోజు చంద్ర గారి చేతిలో సత్తిపండు ఎలా మోసపోతారో చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ చమ్మక్ చంద్ర అలాంగ్ విత్ స్టీవ్. ఇదే మనం రెంట్కి తీసుకున్న ఇల్లు. చాలా బాగుందండి. లోపల సామాన్ సదురుపో. నమస్తే అండి. నమస్తే అండి. మేమే ఈ పక్కన రెంట్కి కొత్తగా వచ్చాం. ఓహో.
నా పేరు సామ్రాణి అండి. ఏ రాణి? సామ్రాణి. 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 నా పేరు పలాస అండి. నైస్ మీటింగ్ పలాస గారు. థ్యాంక్ యూ సార్. నెల రోజుల నుంచి ఇంట్లో ఎవరో లేక బోసిపోయిందండి. మీరు వచ్చారు, కొద్దిగా సందడిగా ఉంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. కొద్దిగా మాడు ఇంట్లో సామాన్లను చదువుతాను, మళ్ళీ వస్తాను. అలాగేనండి. ఆన్లైన్ లో ఫోన్ బుక్ చేసింది మీరేనా సార్? నేనే. బ్యాలెన్స్ 5000 ఇచ్చి ఫోన్ తీసుకోండి సార్. చేతిలో డబ్బులు లేవే. ఏమండి? ఆ సామ్రాణి గారిని అడగండి. సామ్రాణి గారు? పలాస గారు. తప్పుగా అనుకోకండి, అడుగుతున్నానని. అర్జెంట్ గా 5000 అవసరం పడిందండి. ఉంటే ఇస్తారా? 2 రోజుల్లో ఇచ్చేస్తానండి. బలివారండి మీరు. తీసుకోండి. చచ్చాడు చచ్చాడు. మన పక్కింట్లోకి మనిషి రాలేదండి. మరి మానవత్వం వచ్చిందండి. అవునే, అడిగిన డబ్బులు ఇచ్చారే. ఇంకా నయ్యం దేవుడని లేదు, దేవుడని లేదు. సాంబ్రాణి గారు. పలాస గారు. మొన్న మీరు నాకు 5000 ఇచ్చారు. 5000 తీసుకోండి. అయ్యో బలివారు, కంఫర్టబుల్ చూసుకోండి ఇవ్వండి సార్, ఇప్పుడు తొందర ఏం లేదు. లేదండి, నేను లోన్ అప్లై చేసుకున్నా, డబ్బు వచ్చింది, తీసుకోండి. సరే, నో ప్రాబ్లం. అదేంటి ఇంత సింపుల్ గా అయిపోతుంది? వరి అవ్వకు ఉంది. నాకు సడన్ గా 50000 అవసరం పడింది అనుకున్నా. ఎవరు అడగాలి? అడిగారు. ఏంటి సాంబ్రాణి గారు, సడన్ గా 50000 అవసరం పడింది? అవునా? కొద్దిగా ఉంటే ఇవ్వగలరా, సర్దగలరా? 2 రోజుల్లో ఇచ్చేస్తాను. బలైన వారండి. లోన్ పెట్టాడు కదా. ఇదిగోండి. థ్యాంక్ యూ సో మచ్. లోన్ పెట్టాను కదా. ఆఫ్టర్ 2 మంత్స్. సాంబ్రాణి ఏంటి, 2 రోజుల్లో ఇస్తానని చెప్పి 2 నెలలైనా ఏం మాట్లాడేంటి? స్మూత్ గా అడిగి గుర్తు చేద్దాం. సాంబ్రాణి గారు. పలాస గారు. పేపర్ చదువుతున్నారా? అవునండి, అవును. కూర్చోండి. ఈ విషయం మీకు తెలుసా? ఏంటండి? మణికొండలో గజు స్థలం 50000 అంట. అవునా? అవునా. లెట్స్ గో, లెట్స్ గో. మళ్ళీ పేపర్ లోకి వెళ్ళిపోయాడు. సాంబ్రాణి గారు, నాకు పిల్లలిచ్చి మామ 50000 కట్నం ఇస్తానని చెప్పి ఎగ్గొట్టాడండి. 50000 మర్చిపోతే ఎంత బాధగా ఉంటుందో తెలియదండి. కళాస గారు, గోడకేసిన సున్నం మామ ఇవ్వాల్సిన కట్నం ఎప్పుడు రావండి. 50000 మర్చిపోండి, 50000 మర్చిపోండి, మనశ్శాంతి ఉంటది మీకు. మా మామ ఇవ్వాల్సిన 50000 మర్చిపోమంటున్నాడా? వీడి ఇవ్వాల్సిన 50000 మర్చిపోమంటున్నాడా? హింట్ ఇచ్చాడు. ఇంకా లాభం లేదు, డైరెక్ట్ గా అడుగుతాను. సాంబ్రాణి గారు, మీరు 2 నెలల క్రితం నాకు 5000 ఇచ్చారు. అవునండి, ఇచ్చాను. మళ్ళీ మీరు అది తిరిగి ఇచ్చేసారు కదా. ఆ తర్వాత నేను మీకు 50000 పిలిచావా? సాంబ్రాణి గారు. ఏమండి పలాస గారు, ఏంటి? మీరు టాపిక్ మధ్యలో వెళ్ళిపోయారు. అవునవును, మావిడు పిలిచి వెళ్ళాను. 2 నెలల క్రితం మీరు నాకు 5000 ఇచ్చారు. అవునండి, ఇచ్చాను. తిరిగి ఇచ్చేసారి, నేను చేసిన హెల్ప్ మాటి మాటి గుర్తు చేయకండి, నాకు ఇబ్బందిగా ఉంటది. ఆ తర్వాత నేను మీకు హలో ఫోన్ రాకపోయినా ఫోన్ వచ్చినట్టు మాట్లాడుకుంటూ పోతున్నాడు. ఏంటి సాంబ్రాణి? ఏంటి పలాస, కోర్టులో ముద్దాన్ని పిలిచినట్టు మాట్లాడి పిలుస్తావు? ఏంటి విషయం ఉంది కాబట్టి పిలుస్తున్నానండి. ఏంటి విషయం? 2 నెలల క్రితం నేను మీకు 50000 ఇచ్చాను. అవును ఇచ్చారు, నాకు గుర్తుందిగా. గుర్తుందా? ఆ 50000 ఎప్పుడు ఇస్తారని అడుగుతున్నానండి. వచ్చినప్పుడు ఇస్తాను. వచ్చినప్పుడు ఇస్తానా? అవే ఎప్పుడు వస్తాయి? ఇప్పుడు నీకు దగ్గు వస్తుంది ఎప్పుడు వస్తుంది తెలుసా? నీకు తుమ్ము వస్తుంది ఎప్పుడు వస్తుంది తెలుసా? డబ్బులు కూడా ఎప్పుడు వస్తాయో తెలియదు పలాసా. డబ్బులు ఎప్పుడు వస్తా తెలిసి ఉంటే ప్రపంచ బ్యాంకు మనం ఎందుకు అప్పు ఉంటాం, మనం ఇలా ఎందుకు ఉంటాం? నేను డబ్బుల గురించి అడిగితే దగ్గంటా తుమ్మంటా వెంటరా? అసలు 50000 ప్రపంచ బ్యాంకు సంబంధం ఏంటి? 50000 ఎప్పుడు చెప్పు. నేను నీకు 5000 ఇచ్చినప్పుడు నువ్వు ఎప్పుడు ఇస్తావు నేను అడిగానా? లేదు, నువ్వు నాకు 50000 ఇచ్చి ఎప్పుడు ఇస్తావు ఎప్పుడు ఇస్తున్నావు ఎందుకు అడుగుతున్నావు పలాస? నాకున్న సహనం నీకు ఎందుకు లేదు నాకు అర్థం అవ్వట్లేదు పలాస. అరే నువ్వు ఇచ్చింది 5000 రా, నేను 50000 ఇచ్చాను నీకు. అవును రా, రెండింటి మీద గాంధీ బొమ్మలే ఉన్నాయి. నువ్వు ఇచ్చిన నోటు మీద మీ తాత బొమ్మ, నేను ఇచ్చిన నోటు మీద నా తాత బొమ్మ ఏం లేదు. నేను కంఫర్టబుల్ చూసుకొని ఇస్తాను. లేపో. ఇస్తా లేపో. అవసరం 50000 ఇచ్చాను. ఇక్కడికి ఏమైందండి? ఏం లేదే, సాంబ్రాణి గారికి అవసరం అంటే 50000 ఇచ్చాను. ఇప్పుడు అడిగితే కంఫర్టబుల్ చూసుకొని ఇస్తాడంటే? ఏంటి మీరండి, నేను అడుగుతాను. వద్దే వద్దే వద్దు. మీరు ఇంతకెళ్ళండి, ఇలా చేసేసి ఇల్లు గుల చేస్తున్నారు. మీరు ఇంతకెళ్ళండి. కమ్ ఆన్, యు కెన్ డు ఇట్. సాంబ్రాణి అన్నయ్య, ఓ సాంబ్రాణి అన్నయ్య, బయటికి రా ఒకసారి. ఏంటమ్మా? బాధకు తెలియకుడు, నీకు ఇచ్చిన 30000 ఇచ్చాయి, నేను దండం పెడతా. నేను తెలిస్తే చంపేస్తాడు అన్నయ్య. 2 రోజులు ఇస్తాను లే మాపో. 2 నెలల నుంచి 2 రోజులు సార్, 2 రోజులు ఇస్తా ఉంటున్నావు. ఇచ్చింది లేదు, పెట్టింది లేదు. అంటే ఇంట్లో డబ్బులు పెట్టుకుని పెట్టలేదమ్మా నేను.
వాడు అడిగేటప్పుడు మెల్లగానే అడిగాడు, నేను అడిగితే ఏంటంటే వాళ్ళు ఇంటికి అడుగుతున్నాడు వాడు. ఏం జరిగింది? నీకేం జరిగిందో నాకు అదే జరిగింది. ఆ 30,000 వాడు ఇస్తాడో ఎగ్గొడతాడో నాకు భయంగా ఉందండి. 30,000 కాదే 50,000. ఆ 50,000 ఎగ్గొడతాడేమో భయంగా ఉందండి. అర్ధరాత్రి ఆ రోజు మిడ్ నైట్ అప్పిచ్చి మళ్ళీ అర్ధరాత్రి దొంగలాత్రి కాల్సి వస్తుంది. సాంబ్రాడు అన్నయ్య, ఏంటి 30,000 నాకు ఎప్పుడు ఇస్తావా అని అడగడానికి వచ్చాను అన్నయ్య. అంటే టైం పాడు లేదమ్మా నీకు? టైం పాడు, అర్ధరాత్రులు అర్ధరాత్రులు పరిగెత్తుకుంటూ చంపేస్తారు. నోరు మీచుకుని నా నోరు మీస్తావా నువ్వు? అన్నయ్య నోరు మీస్తావని అడుగుతున్నా. ఏంటి అర్ధరాత్రి ఏంటి ఇక్కడ ఏం చేస్తున్నావు? ఆ 30,000 గురించి అడగడానికి వచ్చానండి. పనికి మాలందానా? 30,000 కాదే 50,000. 50,000 నేను అడుగుతాను కదా, అర్ధరాత్రి నువ్వు అడగడం అంటే పదా. నాకు పడుకుంటే నిద్ర పట్టట్లేదండి. కళ్ళ ముందు ఆ 30,000 తిరుగుతున్నాయండి. 30,000 కాదే 50,000. 50,000 పలాసా. ఏంటి సాంబ్రాణి? నువ్వు దొప్పుతున్నావు, రాత్రి మీ ఆవిడ దొప్పుతుంది. ఇదేం పద్ధతి బాగాలేదు. 10,000 నీ యొక్క అప్పు కోసం అడుగుతున్నా. నా హైదరాబాద్ లో నా ఫ్రెండ్ ఉంటాడు, వారి దగ్గర వెళ్ళి నీ 50,000 తీసుకొని వస్తాను. ఆ ఛార్జీలు కొద్దిగా లేవు, ఆ డబ్బులు ఎప్పుడు వస్తావు? సాయంత్రం కల్లా వస్తానులే. ఇదిగో దొబ్బుతున్నారు. ఈ సాంబ్రాణి ఏంటి ఇంకా రాలేదు? సాయంత్రం వచ్చేస్తాను అన్నాడే. సాంబ్రాణి వచ్చావా? మీ ఫ్రెండ్ కలిసావా? కలిసాను. ఏమన్నాడు? ఏమంటాడు? వెళ్ళగానే అప్పు అడగలేము, రోజంతా తిప్పి తిరిగాం ఇద్దరం కలిసి. సరే సాయంత్రం వెళ్ళి బారికి తీసుకెళ్లా, కొద్దిగా మందులో ఉంటే అడగచ్చులే అని. 6,000 బిల్ అయింది. మనిషి లేతే లేవడ ఫుల్ గా దాకి పడుకున్నాడు. నాకే తెలుసు 3 పెక్కులకు అవుట్ అవుతాడని వాడు. 3 పెక్కులకు అవుట్ అవుతాడని వాడు. ఇంకా వాళ్ళు వేసేటట్టు లేడని చెప్పి మళ్ళీ ఆశ్రీస్ మళ్ళీ వెనక్కి వచ్చేసా. ఇప్పుడు నాకు నువ్వు ఏం చెప్తున్నారా? ఇంత చెప్పిన తర్వాత ఏం చెప్తావు అని అడుగుతావంటి పలాసా నువ్వు? 50,000 కదా ఉదయాన్నే పొద్దున్నే నీకు 10,000 ఇచ్చాను కదా. అది నా కోసం ఇవ్వాలా? నీ అప్పుల కోసం వెళ్ళడానికి కన్వీనెన్స్ ఇచ్చావు నాకు. అప్పులు కలుపుతావు దాన్ని నువ్వు? నా కోసం వెళ్ళానా? నీ డబ్బుల కోసం వెళ్ళింది నేను. నాకే ఇంకా నీ వల్ల ఒక రోజు పక్క. నేను నీకు 5,000 ఇచ్చేటప్పుడు ఎప్పుడు ఇస్తావు అని అడిగానా? నేను హట్టాడు పలాసా, ఐ హట్టాడు నీతో కచ్చి. ఆయనతో కచ్చి అంటే అన్నావు గానీ నాతో మాత్రం కచ్చను కన్నయ్య. ఆ 30,000 ఇచ్చాను. ఎక్కడికి వెళ్తున్నావురా? మలేసియా వెళ్తున్నాను. మలేసియా వెళ్తున్నావా? మా ఆవిడ 10 రోజులు ఇంట్లో ఖాళీగా ఉన్నాం, సరదాగా టూర్ వెళ్తా ఉంటే 10 రోజులు మలేసియా వెళ్తాను నేను మా ఆవిడ కలిసి. నాకు ఇవ్వాల్సిన 50,000 ఇవ్వకుండా నీ పిల్లల్ని మలేసియా సింగపూర్ తీసుకుని వెళ్తారా? ఇది పద్ధతేనా? అడిగితే నీ అప్పు గురించి అడుగు, నా పర్సనల్ విషయాలు అడుగు. నా కాలుద్ది, నా కాలుద్ది. ఓ నువ్వు 50,000 ఇచ్చా అని చెప్పి నా ఆనందాన్ని నా సంతోషాన్ని మూట కట్టుకొని పెట్టుకోలేను కదా. ఏమైందండి? నా 50,000 ఇమ్మంటాడు భార్యని తీసుకొని మలేసియా వెళ్తున్నాడే. ఏంటన్నయ్య ఇది, అలా ఎలా కుదురుతుంది? ముందు నాకు ఆ 30,000 ఇచ్చేసెళ్ళన్నయ్య. నీ బాధ ఇది, నా బాధ నాది. 50,000 ఇచ్చేసెళ్ళన్నయ్య, ఎందుకు సాగుతావు? సరే 50,000 ఇచ్చేసి వెళ్తాను. మనం ఇద్దరం మధ్యలో ప్రామిసరీ నోట్ రాయించుకున్నాం కదా, ఆ నోట్ తీసుకురా, 50,000 ఇచ్చేసి వెళ్తాం. 50,000 ఇచ్చిన ప్రామిసరీ నోట్ ఎక్కడ రాసుకున్నారా? రాసుకోలేదా? ఎవడ్రా నువ్వు, ఎవడ్రా నువ్వు? ఈయన ఎక్కడైనా చూసావా? చూడలేదండి. నేను చూడలేదు. ఎవడి అన్నయ్య అన్నయ్య అన్నందుకు నాకు బాగా సున్నం పెట్టి 30,000 ఇవ్వకుండా వెళ్ళిపోయావు. ₹3 వడ్డీ ఇస్తానని చెప్తే మా ఆయన జోబిలో నుంచి సంవత్సరం పాటు 10, 20, 30 దొంగతనం చేసి
మూడు ముళ్ళేసిన వారికి కూడా తెలియకుండా నీకు 30,000 ఇచ్చాను కదా అన్నయ్య. నువ్వు 30,000 ఇచ్చేవాడికి ఆ సాంబ్రాణి గారు నీకు తెలియకుండా నాకు నాకు తెలియకుండా నీకు సాంబ్రాణి పొగిచాడే. ఓయవాని వేటుకు గాయపడిన కోయిల స్కిట్ జాబ్ చేసేవారికి జాబ్ కోసం ట్రై చేసే వారికి బాగా కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఈ స్కిట్ లో మీకు రెగ్యులర్ గా చూసే ఫేక్ సర్టిఫికెట్స్ కనపడతాయి, అలాగే రెగ్యులర్ గా వినే ఫేక్ ఎక్స్పీరియన్స్ వినపడుతుంది. ఇలాంటి ఒక కరెంట్ సిచ్యువేషన్ మీద సటైర్ తో మనందరినీ ఫుల్ గా ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తున్నారు సుడి గాయ్స్ దీన్ అలాంగ్ విత్ దిస్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. ఎంఎస్ ఆఫీస్ అంటే ఏంటో కాదు, ఎం శ్రీనివాసరావు ఆఫీస్ అని. దీనికి నేను ఎండి. ఎక్కడైనా చాయ్ దుకాణంలో అల్లం టీ ఉండాలి, నా దగ్గర పంచివాలి టీ ఉండాలి. నేను ఎంత స్ట్రిక్ట్ అంటే ఇప్పుడు 9 టైం ప్రకారం ఎంప్లాయిస్ అందరు రావాలి. ఒక్క ఎదవ రాలేదు, రాని చెప్తాను. సార్ నమస్తే సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. టైం ఎంత అయింది? 9 సార్. యువర్ రాంగ్. 9:10. ఏంటెందుకైంది? వైన్ షాప్ లో మందు కోసం నిలబడ్డ వరకు లేట్ అయింది సార్. దొరికిందా మందు మరి? లేదు సార్. ఎందుకు? నేను నిలబడ్డది ఏటీఎం సెంటర్ లో అని. ఏటీఎం సెంటర్ లో అని. కొట్టు కొట్టు. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఎంత మంది అయితే కష్టం ఎక్కండి. ఇంకా ఆఫీస్కి ఎవడు రాలేదు, పొరపాటున లేట్ అయితే లోపల రౌండ్ అయిపోయింది. ఆల్రెడీ అవుతుంది. ఏరా ప్యూన్ వైన్ టైం రావాలని తెలీదా నీకు? నేను ఆల్రెడీ వచ్చేసా. నేను 10 లేట్ వచ్చేందుకే నాకు రే పెట్టేశాడు. మీరు ఇంత లేట్ వచ్చారు, మీ సంగతి ఏటో? అంటే ఆల్రెడీ లోపల ఏమవుతుంది? ఏరే సార్ టైం ఎంత అయింది? టైం 9 అయింది సార్. మరి రేటు నా దగ్గర 10 అయింది. మా ఆవిడకి పురుటినొప్పులు సార్. నీకు పెళ్లి రెండేళ్ళు కదా, పురుటినొప్పులు వచ్చాయి. ఆ పురుటినొప్పులు అనుకుని హాస్పిటల్కి వెళ్తే అవి కడుపులో పని చెప్పారు సార్. తర్వాత ఎందుకు లేట్ అని చెప్పు. ఎందుకు లేట్ అని చెప్పా కదా సార్, లేట్ అయింది లేట్ అయిందని. వెళ్ళి క్యారెట్ తీసుకురా సార్. వెళ్ళు. చచ్చింది గొర్రె. ఏమండి రామ్మోహన్ గారు, టైం 9 ఆఫీస్కి రావాలని తెలియాలి కదా. మరి బాస్ అసలే పెద్ద సాడిస్ట్, వెనక్కి తీసుకెళ్ళి రౌండ్ వేసేస్తా ఉంటాడు. ఏంటి సార్ ఆల్రెడీ 10 లేటు, లోపల రౌండ్ అవుతుంది అందరికి. మరి మీ నేను తెలియను కదా. ఎలా తప్పించుకున్నాను సార్? బాస్ దగ్గరకు వచ్చి జస్ట్ 5 వెనక్కి తిప్పా, సేవ్ అయిపోయాం. అమ్మయ్యా నేను 10 వెనక్కి తిప్పా సార్. అయితే సూపర్ నైస్ ఐడియా. ఏంటి సార్ 10 లేట్ వచ్చినట్టున్నారు? ఎంత అయింది టైం ఇప్పుడు? 5 దాకా 9. నాకేంటి 10 దాకా 4 అయింది. ఎందుకు లేట్ అయింది ఇప్పుడు? సార్ అది పెట్రోల్ అయిపోయింది సార్. మరి లిఫ్ట్ లో రావచ్చుగా. మా ఇంటికి లిఫ్ట్ లేదు సార్. మా ఇంటికి లిఫ్ట్ లేదు సార్. ఎందుకు లేట్ చెప్పు. నైట్ ఇంటి నుంచి వచ్చారు, కొంచెం లేట్ అయింది సార్. ఇంటి దగ్గర నుంచి వచ్చారు, లేట్ అయింది. ఎక్కడి నుంచి వచ్చావు? ఇంటి నుంచే సార్. ఎవరింటి నుంచి? ఎవరింటి నుంచి? కరెక్ట్ క్వశ్చన్. ఉండాల్సిన చోట ఇన్ని ఏమి లేవు కదరా. కంగారులో కొంచెం పని చేయండి సరిగ్గా. ఓకే సార్. కూర్చోండి. ఎక్సర్సైజ్ చేయకుండా ఎవడు పని చేసుకుంటే అది బాగుంటది. ఇప్పుడు ఏం చేయాలి? ఎందుకు వెళ్ళాలి? సుధీర్ గారు. చెప్పండి సార్. రాత్రి అంతా బాగా అలసిపోయానండి, కొంతసేపు అలా పడుకుంటాను, బాస్ వస్తే లేపండి. మీకెందుకు సార్, మీరు హ్యాపీ పడుకోండి. సార్ బాస్ వచ్చాడు, బాస్ వచ్చాడు సార్. మన కంపెనీ డెవలప్మెంట్ కోసం ఆలోచిస్తున్నాం సార్, మంచి ఐడియా కోసం. ఏం ఐడియా వచ్చింది? నాకన్నా మీరు ఆలోచిస్తే బెస్ట్ అనిపిస్తుంది. ఏరే ఆడు పడుకున్నాడు, అరగంట పడుకున్నాడు సార్. అరగంట పడుకున్నాడు. అసలు ఒక పని చేయలేదు సార్. ఆడు నువ్వేం చేశారే?
మీరు వస్తే చెప్పమన్నాడని చూస్తున్నా ఇప్పుడు. అరగంట సేపు నువ్వేం పని చేయకుండా పడుకుంటే అది నాకు చెప్పాలని చెప్పి అలా చూస్తున్నావు. రావండి వెనక్కి, రావండి. రీసెంట్ గా రెండు రోజుల క్రితం ఫైల్ ఇచ్చాను, ఏం చేసావు? తీసుకున్నాక సార్. తీసుకున్నా ఏం చేసావు? బాగా స్టడీ చేశాను సార్. ఏది ఫైల్ చూపించు సరి. ఇవ్వండి సార్ ఫైల్. ఓపెన్ చేయి, ఏం చేసి చూద్దాం. డాక్యుమెంట్స్, డాక్యుమెంట్స్ పెట్టమనే ఖాళీ ఫైల్ ఇచ్చాడు నీకు. పెట్టాలి కదా దీంట్లో, పెట్టాలి కదా. ఏంట్రా చూస్తారా? రండి లోపలికి. మామూలు కూడా ఏదో కొడతాండి. బాసిమిదర్తండి. సారీ సార్, సారీ సార్. మన కొత్త ఆఫీస్ ఓపెన్ చేస్తున్నావు, దానికి కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్ని చెయ్యి అని చెప్పాను. ఫుల్ ఫుల్ అరేంజ్మెంట్స్ చేసి. ఏం చేసావు? రబ్బర్ అడుగున్నా, తాళం కప్పడుకున్నా. దేనికి అంటే రబ్బర్ కట్టి తాళం ఓపెన్ చేస్తాను, షట్టర్ ఓపెన్ చేసి, షట్టర్ ఓపెన్ చేసి. ఏం యాక్టింగ్ చేస్తాడో కొట్టేటప్పుడు అబ్బా ఆ ఎక్స్ప్రెషన్. వెల్ వెరీ గుడ్. ఏం చేస్తున్నావు? మన హెడ్ ఆఫీస్ నుంచి మెయిల్ వస్తా చూస్తున్నా సార్. మీరేం చేస్తున్నారు రామ్మోహన్ గారు? మన విజయవాడ బ్రాంచ్ కి మెయిల్ చేస్తున్నాను సార్. మీరేం చేస్తారు ముగ్గురు? యూఎస్ క్లయింట్స్ తో చాటింగ్ చేస్తున్నా సార్. ఎక్సలెంట్ అయ్యారు. థాంక్యూ సార్, థాంక్యూ సార్. మారునా సేమ్. థాంక్యూ సార్. ఎందుకు సార్ అంత పొగుడుతున్నారు? ఎందుకంటే ఆఫీస్ లో నెట్ లాగ్ పోయినంత పని చేస్తున్నారు చూసారు. సూపర్ గేమ్స్ రమ్మి. బిస్కెట్ సార్. ఏంట్రా మీ ఆరోగ్యం బాగుండాలని తిరుపతిలో విభూతి పట్టుకొచ్చాను సార్. తిరుపతిలో విభూతి పట్టుకొచ్చాను సార్. ఏంటండి అందరూ ఒకసారి తిరుపతి విభూతి తెచ్చాడంట. ఇది వింటే మీకు ఎవరమని రావట్లేదా? నువ్వు ఎక్కడికి వెళ్ళావు? తిరుపతి వెళ్ళాను సార్. ఏం తెచ్చావు? విభూతి తెచ్చాను సార్. నువ్వు ఎక్కడికి వెళ్ళావు? తిరుపతి వెళ్ళాను సార్. ఏం తేవాలి? లడ్డు తేవాలి సార్. మరి ఏం తెచ్చావు? విభూతి. ఇక్కడ కొట్టేయండి సార్. బ్యాక్ వద్దు సార్. బిస్కెట్లు వస్తే పడిపోతా అనుకున్నారా? నేను ఆళ్ళ కాదు సార్. ఏం చెప్పారు? అందుకే శబరిమల లడ్డు తీసుకొచ్చే సార్. శబరిమల లడ్డు తీసుకొచ్చే సార్. ఎక్కడికి వెళ్ళావు? శబరిమల సార్. ఏం తెచ్చాడు? లడ్డు తెచ్చాడు సార్. ఎక్కడికి వెళ్ళాడు? శబరిమల సార్. ఏం తేవాలి? పాకొండ పోతా సార్. ఏం తెచ్చాడు? లడ్డు తెచ్చాడు సార్. పంచింగ్ ఇప్పుడు మెల్లి కొట్టరని. కాసేపు బ్రేక్ తీసుకోండి సార్. ఇంకా 10 నిమిషాలు టైం ఉంది సార్. లంచ్ బ్రేక్. నువ్వు టైం ఇంకా మార్చలేదు, మార్చిన టైము. పాపం సీన్ నువ్వు కొట్టి కొట్టి అలసిపోయాడు సార్. మీ ఆవిడ ఏం కట్టింది? క్యారేజ్ కట్టమంటే క్యారేజ్ కట్టింది. ఏం కట్టలే? నేదేంటి? నేను మర్చిపోయాను, అదే దిన మంది మిగిలిపోయింది. మిగిలిపోయింది చీచి అబ్బా. అయిందా? అయిపోయింది సార్. ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ తెలిసింది. ఏంటి సార్? మనకి హెడ్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. కంగ్రాట్స్ సార్. ఏ ఆల్రెడీ ఐఫోన్ ఉంది, ఒక ఫోన్ వచ్చిందిగా. బాగా కొట్టాలి దీనికి. ఏంటి ఏంటి? నేను చెప్పేస్తారు ఆల్రెడీ. ఏం చెప్పా? సారికి చాలా ఫోన్లు వస్తాయి, మనం వాటి గురించి మాట్లాడకూడదు అని చెప్పి చెప్పా. మన ఈ ఆఫీస్ లో, ఎంఎస్ ఆఫీస్ లో ఎవడో ఒకడు ఫేక్ సర్టిఫికెట్లు పెట్టి జాబ్ చేస్తున్నాడు. ఫేక్ సర్టిఫికెట్ సార్? ఫేక్ సర్టిఫికెట్లు పెట్టి జాబ్ చేస్తున్నాడు సార్. ఏంటి సార్ అడుగుతారు? ఏ స్కూల్లో టాపర్ మా డివో ఫోన్ చేసి మాట్లాడమంటారా? ఎవరికి? డివో. డివో కింద ఫోన్ చేస్తారు టాపర్ అయితే. అని చూస్తారండి సార్. నేను కాలేజ్ లో టాపర్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన పేపర్లు కూడా వేసే చూడండి. నేను అడిగాను రా.
నిన్ను అడిగానా రేపు పొద్దున ఆఫీస్ నుంచి ఎండీస్ వస్తారు, వాళ్ళందరూ ఇక్కడ ఉన్న సర్టిఫికెట్స్ బీరోలో ఉన్న సర్టిఫికెట్స్ అన్ని ట్యాలీ చేసి ఎవరైతే ఫేక్ సర్టిఫికెట్లు పెట్టారో వాళ్ళని డిబార్ చేస్తారు ఇక్కడ నుంచి. ఓకే ఓకే సార్. ఓకే సార్. ఎందుకు వచ్చారా? విండోస్ క్లోజ్ చేయడానికి. నువ్వు ఎందుకు వచ్చావు? ఫేక్ సర్టిఫికెట్ నాదే. నాకు తెలుసురా, నాకు ముందే డౌట్ వచ్చింది, నాతో పాటు నువ్వు కూడా ఉంటావు. నువ్వు కూడా ఫేకే. బ్యాక్ సైడ్ సౌండ్ వస్తుందంట్రా. ఏంట్రా ఫేకే? నువ్వు నాది ఫేకే, అందరిది ఫేకేనా? అమ్మయ్యా దొరికేసి ఫేక్ సర్టిఫికెట్ దొరికేసి అమ్మయ్యా. వాడు ఫేకే. ఏంటి సార్ అవి? నేను ఫేకే. పట్టుకోండిరా. ఎందుకు? ఏంట్రా అలా కొట్టకూడదు చెప్తాను. ఇట్టి కొట్టాలి. ఎలా కొట్టాలంటే కొట్టలేదు రా. జబర్దస్త్ లో ఆది ఒక సెన్సేషన్, అతని పంచెస్ లో ఉంటుంది ఫ్రస్ట్రేషన్, వాటికి రెడీగా ఉంటాయి రాజుగారి రియాక్షన్, కడుపు బన్ అవ్వడానికి వీళ్ళ స్కిట్ ఏ మంచి సొల్యూషన్. ప్లీజ్ వెల్కమ్ హై ఫర్ ఆది అండ్ రైజింగ్ రాజశ్రీ. చిన్నగా 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 మది కన్నులు విప్పిన కన్నెగా నీ మగ సిరికే వేస్తానా ఓటు, నా సొగ సిరితో వేస్తా ఓటు. మెల్లగా 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 మరుమల్లెల మబ్బుల జల్లుగా ముని మాపులలో వేసై నీ ఓటు, ముసి నవ్వులతో వేసయ్యా ఓటు. నా ప్రేమ దేశాన్ని ప్రతిరోజు పాలించి నారాణీ వాసాన్ని రేపగలు రక్షించి నీ గుండెలకే వేస్తానా ఓటు. నాకు జబర్దస్త్ కంటే డిఏ బాగా నచ్చిందండి. దేనికండి? అక్కడ కొంచెం డాన్స్ బాగా వేసిన ప్రియమణి గారు పిలిచి హగ్గిస్తున్నారు. ఇక్కడ ఏంటండి ఎవరు మాట్లాడరు? అంటే జబర్దస్త్ కంటే డి గ్రేటా? నో చెప్పండి. జబర్దస్త్ కా ఇజ్జత్ కా సవాల్. స్కిట్ ఎంట్రీకి సరిపోయి అగ్గమంటే మరి స్కిట్ మర్చిపోయాను తగ్గించింది. జై జబర్దస్త్. నేను కూడా ఇస్తారండి. నువ్వా అగ్గిస్తే ఊహల్లో బతికేస్తాం, మరి నేనిస్తే ఊపిరాడక చేస్తాం. నేను అనసూయ గారిలా స్లిమ్ అవుతా. నువ్వు అనసూయ గారిలాగా స్లిమ్ అవ్వాలనుకోవటం, సుధీర్ పత్తి తవ్వాలనుకోవటం ఈ జన్మకి జరగవు. అయినా ఆ పక్కింటి సుబ్బారావు చూడండి, 9 మంది మగపిల్లల్ని చక్కగా కన్నాడు. ఇంకో ఇద్దరిని కూడా కానీ సుబ్బారావు సూపర్ కింగ్స్ అని పెట్టి చెన్నై సూపర్ కింగ్స్ తో క్రికెట్ ఆడుకోమని చెప్పు. ఆ వెంకటలక్ష్మితో కూడా మాట్లాడుతున్నాడు కదా, దానికి మీకు సంబంధం ఏంటి? తల దించుకున్నారంటే దానికి మీకు ఏదో అక్రమ సంబంధం ఉంది. తల దించుకున్నంత మాత్రం అక్రమ సంబంధాలు ఉండే పని అయితే పుట్టి నరేష్ తో మాట్లాడే వాళ్ళందరికీ అక్రమ సంబంధాలు ఉన్నట్టే. ఏం చేస్తాడో నాకు తెలియదండి. నాకు 2 రోజుల్లో 2 పిల్లల్ని చేతిలో పెట్టాలి. నేను ఏమన్నా మిషన్ కొడుతున్నానంటే 2 రోజుల్లో 2 చొక్కాలు తీసి చేతిలో పెట్టడానికి. ఆ కాఫీ తీసుకురాబో, నాకు తలనొప్పిగా ఉంది. నా గొంతు నొప్పి ఉంది, మీరే పెట్టండి. ఓ పని చేద్దామే, నాకు తలనొప్పిగా ఉంది కాబట్టి నా తలను నొక్కు, నీ గొంతు నొప్పిగా ఉంది కాబట్టి నీ గొంతు నేను నొక్కుతా. ఎందుకండి అలా అంటారు? అందరి ముందు మిమ్మల్ని ఎప్పుడు నేను పొగుడుతూ ఉంటాను కదా. అవునవును, మామూలుగా పొగడదు. మా ఆయన బట్టలన్నీ చిటికలో ఉతికేస్తాడు, అంట్లు మొత్తం గంటలో దూరం వేస్తాడు, ఇలా పొగిడిద్ది. ఏండి ఒక్కసారైనా సరే నా ముఖం మీద చిరునవ్వు చూడాలనిపించదండి? మీ ఆడాల మొహంలో నవ్వు చూడాలని కోరుకునేది ఒక ఫోటోగ్రాఫర్ మాత్రమే, మాకెవ్వరికి అవసరం లేదు. అవి ఊరి సమస్యలు మొత్తం నేను తీరుస్తుంటే ఇది నాకు సమస్య కూర్చుంది. అమ్మో చాలా డేంజర్ పిల్లలతో. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం చినబోకుమా. ఏంటి అత్తి పంజరం అత్తికలు 2 కలిసి వచ్చినాయి ఒకేసారి? ఏం చెప్పమంటారు, ఎలా చెప్పమంటాడు? ఎదవ యాడింగ్ లేని చేయకుండా నేను రాసింది చెప్పండి చాలు.
ఒకడు మాయ చేసి ప్రేమలోకి దింపాడండి. మట్టితోవి గుంతలోకి దింపాల్సింది. సినిమాలకి తీసుకెళ్లాడు, పార్కులకు తీసుకెళ్లాడు, పబ్బులకు తీసుకెళ్లాడు. మరి ఇంకేంటి బాధ, కాశీ తీసుకెళ్లేదనా? ప్రేమ పేరుతో నన్ను వాడుకొని పాడుకొని నాజును. ఎవడైనా చెరుకు మిషన్ లోంచి చెరుకు రసం తీయాలనుకుంటాడు వాడు, ఎవడో వాషింగ్ మిషన్ లోంచి చెరుకు రసం తీయాలని చూశాడు. అంటే ఏంటండి మీ ఉద్దేశం? తప్పు మాదా? తప్పు మాదంటారా? తప్పు నాదంటారా? మీది కాదు, మిమ్మల్ని నాకు అంటించారు చూసావా, డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళది తప్పు. ఇప్పుడు ఏంటి, వాళ్ళిద్దరు ఎక్కడ ఉన్నారు? వాళ్ళిద్దరు కట్నం కోసం వేరే పెళ్లి చేసుకుంటున్నారు. వేరే పెళ్లి చేసుకోబోతున్నారా? మీ ఇద్దరు పెళ్లి చేసే బాధ్యత నాది, వాళ్ళిద్దరు పెళ్లి చెడగొడతాను. అది వెళ్ళిపోండి. ఓకే రండి రండి రండి. ఏంటి పెళ్లి చేయడానికి వచ్చారా? లేదండి, మీ వీడియో వాళ్ళు వాళ్ళుగా ప్రదర్శన ఇచ్చి పర్మిషన్ తీసుకోవడానికి వచ్చా. దానికి ఏలు పెట్టడాలు, ఎక్స్ప్రెషన్ ఎందుకు? మామూలు కూడా అలాగే ఉంటాడు. కూర్చో. గేటు దగ్గర ఏమో గెటప్ సీన్ రేంజ్ పర్ఫార్మెన్స్ ఇస్తారు, స్టేజ్ మీద కూర్చో చిత్రం సీన్ లాగా పర్ఫార్మెన్స్ ఇస్తారు. చూడు, పెళ్లి కూతురు ఎక్కడ? ముద్దు పెట్టవే జిగలు రాని. కూర్చోండి కూర్చోండి. ఎక్కడే కూర్చోమంటారండి? ఇక్కడగా ఇంద్రానగర్ లో కూర్చుంటావా? ఇదిగో బాబు, బేసిక్ గా మగాలు రెండు రకాలు. ఒకటి పెళ్లి కాలేదని ఏడ్చేవాళ్ళు, రెండు పెళ్లి అయిందని ఏడ్చేవాళ్ళు. ఏంటయ్యా రాగానే ఏడుపు ఏడుపంటా? పెళ్లి చేసుకుంటే మంచి పొజిషన్ కి వెళ్తాం తెలుసా? ఒరే, పెళ్లి చేసుకుని ఎదగాలనుకోవటం, మెట్రో రైల్లో మగలు తూరుకు వెళ్ళాలనుకోవటం లాంటిది జరగవాయి. చక్కటి బ్యాచులర్ లైఫ్ ని కాజేసుకుంటున్నారా? నేను చెప్తున్నా ఇంకా నాకేం తెలియదు. ఈ బ్యాచులర్ లైఫ్ కి మ్యారేజ్ లైఫ్ కి తేడా ఏంటంటే, బ్యాచులర్ లైఫ్ అనేది పిల్లలతో చేసే రాకేష్ కిట్ లాంటిదిరా, సరదాగా జరిగిపోద్ది. మన మ్యారేజ్ లైఫ్ పిల్లలు లేని రాకేష్ కిట్ సరదా తీరిపోద్ది. ఏది నీ చెయ్యటివు? సంతాన రాక ఉందండి, గల్లీకి ఒకటి ఉంది. జాగ్రత్తగా చూడండి, 20 లక్షలు కట్నం ఇద్దాం అనుకుంటున్నామండి. కట్నం ఏంటండి? కట్నం అంటే ఏమి లేదు బాబు, మనల్ని పెళ్లి చేసుకుని జీవితాంతం వాళ్ళు పెట్టే చిత్రహింసలు గుట్టు చప్పుడు కాకుండా భరించడానికి వాళ్ళు ఇచ్చే ప్రోత్సాహక రుసుము. కొత్త పేరు బాగుంది. అంటే కొడతారండి? ఒరే, 100 రూపాయలు పెట్టి కొన్న రిమోటే పని చేయకపోతే అడి తిప్పి ఇడి తిప్పి కొడతాం. కొన్ని లక్షలు పెట్టి కొనుక్కుంటున్నారు, కొట్టరా? లెఫ్ట్ రైట్ సెంటర్. బాగమతి నక్షత్రం ఎప్పుడు చూపిస్తారు? అది బాగమతి కాదు, అరుంధతి నక్షత్రం. అనుష్క కదండి, కొద్ది కన్ఫ్యూజ్ అయ్యాట్లో. అనుష్కని కన్ఫ్యూజ్ అయిందంట ఇది. పెళ్ళైనాక అన్ని మూడు ఎక్కడికి వెళ్ళమంటారండి? మీ కొరీర్ వచ్చిన అది. ఏంటిది? మీరు మన బట్టల షాప్ కొన్నారు కదా, లండన్ లో లక్కీ డైర్ లో లక్కీ డైర్ వచ్చిందండి. లండన్ డ్రాయర్ లో లక్కీ ట్రిప్ వచ్చిందా? మీరు మన బట్టల షాప్ కొన్నారు కదండి, లండన్ డ్రాయర్ లో లక్కీ ట్రిప్ వచ్చిందండి మీకు. లండన్ డ్రాయర్ లో లక్కీ ట్రిప్ రావడం ఏంట్రా? ఓ లక్కీ, అదేనండి. లక్కీ డ్రా లో లండన్ ట్రిప్ వచ్చిందా? అదేనండి. లండన్ డ్రాయర్ లో చేసుకోండి, ఏసీ కూలర్ లో పెట్టుకొని. జీలకర్ర బెల్లం తీసుకోండి. ఈ జీలకర్ర బెల్లం ఎక్కడంటారు? ప్రొడక్షన్ ఇవ్వరా, పెరుగన్నంలో కలిపి అందరికి పెడతాడు. పెట్టు దాన్ని ఎత్తి మీద పెట్టు. నన్ను కూడా ఎత్తి మీద ఎట్ట పెట్టరండి? పెరట్లో పాతి పెట్టు. జీలకర్ర చెట్టు మొలిచి బెల్లం కాయలు మొలిస్తే తాగుదు కానీ కూర్చొని. ఇంకేమైనా డౌట్ ఉన్నాయా నీకు? ప్రతి పని పద్ధతిగా జరగాలి. పెళ్ళి అంటే ఏదో తూతు మంత్రంగా చేసేయకూడదు. మిమ్మల్ని తూ అన్నా గానీ మీ పనులు మాత్రం ఆపరు, మీది మాత్రం తూతు మంత్రంగా జరగకూడదు. అమ్మా పెళ్లి కూతురు, నీ ఎడం కాలుతో గట్టిగా అబ్బాయిని ఒక తన్ను తిన్నమ్మా. అదే నిజంగానే తిట్టినది. ఏమి, నువ్వు కూడా ఒక తన్ను తిన్న అయ్యి. అదే ఏటండి, అదే నిన్న కాక మొన్న వచ్చింది నన్ను తిడుతుందా? దాని డౌట్ కూడా అదే, నిన్న కాక మొన్న వచ్చాను ఒక డైలాగ్ తో ఫేమస్ అయ్యి నువ్వు ఎప్పుడు అవుతావరో అంటుంది. తాళి కట్టిన తర్వాత మీకు ఛాన్స్ వస్తుందో లేదో గట్టిగా ఒకటి ఇచ్చుకో. నువ్వు కూడా ఒకటి ఇచ్చుకో. అది ఇప్పుడు నేనేం చేయాలి మీరు చెప్పండి. మీకు చంటన్న చంప దెబ్బల స్కిట్ గుర్తుందా? మన రూల్స్ రెగ్యులేషన్స్ నువ్వే చెప్పు. నమస్కారం. తర్వాత ఏం చదువుకున్నా, ఏం చదువుకున్నావు అంటే మాట్లాడవే. అంటే డిగ్రీ లాగా పాస్. నీళ్ళు ఈ జాగ్రత్తగా వాడతావా? వాడతాను. కరెంట్ అమ్మా
ఇంతకన్నా మంచి టైం రాదు, మన రూల్స్ చెప్పు. వస్తానండి. ఇప్పుడు నేనేం చేయాలండి? అదే స్కిట్ భాస్కర్ 3 సార్లు చేశాడు, చూడలేదా? కొట్టు అది నన్నే చేయమంటారా? రాకేష్ కూడా చేశాడు, కొట్టరా నువ్వు. అసలు నాకు వెళ్ళి వద్దు, ఏమి వద్దు, వెళ్ళిపోతామండి. మామూలుగా మీ ఇద్దరు అంతకు ముందు ఒక ఇద్దరిని ప్రేమించారు, అది గుర్తుందారా మీకు? ఎంతమంది ఎంతమందిని ప్రేమిస్తారా? ఎంతమంది? శాంతాబాయ్, చక్కుబాయ్ వచ్చేయండి. ఇదిగో మీకు కావాల్సిన వాళ్ళు ఇద్దరిని తెచ్చాను, ఇద్దరిని పెళ్లి చేసుకుని కాపురం చేసుకోండి. వీళ్ళెవరు బాబు? వీళ్ళెవరో తెలియదండి. ఏంటి మీ ప్రేమించిన వాళ్ళు ఇల్లు కదా? వీళ్ళు కాదండి, మేము ప్రేమించిన వాళ్ళు, మా మనమదులు వేరేగా ఉన్నారు. అడగవచ్చు. పెళ్ళి అవుతుంటుంటే అవకాశం దాన్ని ఆడగొట్టు. ఓకే, నా బాబు గారు సెంపదెబ్బలు స్కిట్ చేయబెట్టమంటారా? మీరు ప్రేమించింది వీళ్ళిద్దరునా? అవునండి. ఈ మట్లుడు పోయిన వాళ్ళ కోసం నా కుట్లుడు పోయేదా కొట్టించుకున్నాను కదే. మీ నలుగురు జంటలు, మిమ్మల్ని కలపాలని నేను అనుకోవటం. మంచి గుర్తింపు రావాలంటే మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉండాలి. ఏడుపు సీన్ పండాలన్నా మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉండాలి, రొమాన్స్ పండాలన్నా మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉండాలి, ఒక కామెడీ సీన్ చక్కగా పేలాలన్నా కూడా మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉండాలి. అంత ఇంపార్టెన్స్ ఉన్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మన డైలీ లైఫ్ లో ఎందుకు ఉండకూడదు అనే బ్రహ్మాండమైన ఆలోచనతో ఏకంగా మ్యూజిక్ డైరెక్టర్ నే ఇంటికి తెచ్చుకున్నాడు రాఘవ. ఆ తరువాయి భాగం ఇప్పుడు చూద్దాం. ప్లీజ్ వెల్కమ్ రాకెట్ రాఘవ అలాంగ్ విత్ శ్రీ. దేవుడా దేవుడా తిరుమల దేవుడా, చూడరా చూడరా కళ్ళు విప్పి చూడరా. బాబు గారు నమస్కారం అండి. మేడం నమస్తే అండి. ఇప్పుడు మన పెద్దవాళ్ళు జీవితమే ఒక సినిమా అన్నారు, అలాంటప్పుడు సినిమాల్లో ఉండే ఆర్ఆర్ మన జీవితంలో ఎందుకు ఉండకూడదండి? అందుకే నా ప్రతి కథలకి ఒక రీరికెట్ ఉండాలని ఇద్దరు మ్యూజిషియన్ ఈ మధ్య అపాయింట్ చేసుకున్నాను. Yes, boss. He is Mr. Dhwani Sharma from Chetakani Orchestra Chodavaram. He is Mr. Patan, Astamaya Orchestra from Amalapur. ఈ రోజు నుంచి మనం రీ రికార్డింగ్ తో ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నాం, కాబట్టి ముందుగా దేవుడికి నమస్కారం చేసుకుందాం. Yes, boss. దేవుడా, ఉదయాన్నే ఊతప్పు ఇచ్చి, మధ్యాహ్నం సాంబార్ అన్నం ఇచ్చి, రాత్రి పడుకోవడానికి మంచాన్ని ఇచ్చి, మంచం ఎక్కాక కప్పుకోవడానికి దుప్పటి, ప్రతిరోజు ఇలాగే ఇస్తే త్వరలోనే నీకు వండకొస్తాను దేవుడా. అదే పెద్దవాళ్ళు, పెద్దవాళ్ళు ఇక్కడే ఉన్నారు. ముందుగా పెద్దవాళ్ళని పలకరించి ఆ తర్వాత రోజువారీ కార్యక్రమంలోకి వెళ్దాం. బాబు గారు, నిజంగా మీ హాసం, హాసం మీద మేసం, ఈ రెండూ కలిపితే వచ్చే రాజస్యం ఆపండి. బాబు గారు వింటే ఏమనుకుంటారు? భజన చేస్తున్నాం అనుకోరు? ఇలాంటివి చేయకూడదు. అలాగే బాబు. బాబు గారు, ఏదో నా మనసులో ఉన్నది చెప్పాను సార్, అంతే. మేడం గారు, మీ గురించి చెప్పాలంటే ఇక్కడ లాఫింగ్, బయటికి వెళ్తే ఫైరింగ్. ఇది ఇంకా భారీ భజన్ లాగుంది. ఉన్నదన్నట్టు చేయండి, లేకపోతే మానేయండి. ఓకే బాస్. అనసూయ గారు నమస్కారం అండి. నమస్తే, నమస్తే. మీ గురించి చెప్పాలంటే అదేంట్రా అలాగన్నారు? ఉన్నదన్నట్టు చెప్పమన్నారు కదా సార్. ప్రతిదీ చెప్పకూడదురా, ఫీల్ అవుతారు. ఏమనుకుంటున్నారు? ఓకే బాస్. అనసూయ గారు, నిజంగా మీరు ఇక్కడ యాంకరింగ్, సినిమాలకు వెళ్తే యాక్టింగ్, ఇంటికి వెళ్తే ఫ్యామిలీ, ఈ మూడు కలగలిపి ఒకే తాటి మీద తీసుకెళ్తున్నారు చూడండి. నిజంగా మీరు మళ్ళీ అదే చెప్తారంటే మీరేమనుకోకండి, మీరేమనుకోకండి ప్లీజ్. అదే అనసూయ గారు, సారీ సారీ, ఇక్కడ మ్యూజిక్ మిస్ మ్యాచ్ అవుతుంది, ఏమనుకోకండి ప్లీజ్. మిమ్మల్ని అనవసరంగా ట్రైనింగ్ కానీ ఇంటర్వ్యూ కానీ లేకుండా డ్యూటీలోకి తీసుకున్నాను చూడండి, అది నేను చేసిన తప్పు. ఇప్పుడు మీకు ఒక చిన్న టెస్ట్ పెడతాను, అదేంటంటే ఒకే డైలాగ్ రకరకాలుగా చెప్తాను, మీరు దానికి రీ రికార్డింగ్ ఇవ్వాలి. ఓకే బాస్. ఆ డైలాగ్ ఏంటంటే, బాత్రూమ్ ఫినాయిల్ తో కడగాల, యాసిడ్ తో కడగాల? ముందుగా ఆలోచన. బాత్రూమ్ ని ఫినాయిల్ తో కడగాల, యాసిడ్ తో కడగాల? హ్యాపీనెస్. బాత్రూమ్ ని ఫినాయిల్ తో కడగాల, యాసిడ్ తో కడగాల?
బాత్రూమ్ ని ఫినాయిల్తో కడగాల, యాసిడ్తో కడగాల. ఇలాగే కంటిన్యూ అయిపోండి, చాలా బాగా చేస్తున్నారు. మా చిన్న ఫ్రెండ్ నాగి వస్తున్నాడు. ఎన్ని రోజులకి వెళ్తారో నాగి, ఏంటి కలకల్లాడిపోతున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు? పెళ్లి చెప్పులకి. ఏంట్రా ఇది? పెళ్లి అయ్యాక వచ్చే మ్యూజిక్ అదేరా? సరే గాని కట్నం ఎంత తీసుకుంటున్నావు? 10 లక్షలు. సరే గాని పెళ్లికి ఎంత ఖర్చు పెడుతున్నావు? 10 లక్షలే. ఏంటి అది? మరి లేకపోతే 10 లక్షలు ఇలాగ వస్తున్నాయి అలా పోతున్నాయి, అందుకే వీళ్ళు ఇలాగ ఇచ్చారు. మీదుంటే నాకు మూడు మేర పెట్టేట్టు ఉంది. ఏదో ఫోన్ వస్తుంది రోయ్, అప్ప వీడు ఒకటరా, రోజు తినేస్తున్నాడు. ఎప్పుడో పోయిన సంవత్సరం నాకు 10,000 ఇచ్చాడు రా అప్పు, ఎప్పుడిస్తావు ఒకటే తినేస్తున్నాడు. ఏం చేస్తే బాగుంటుంది రే? ఓ పని చేస్తాను, మా ఊరు వెళ్ళాను నేను సంబరాలకు వెళ్ళాను అని చెప్తాను, అద్దరిపోయే రీ రికార్డింగ్ ఇవ్వండి. జాతర మ్యూజిక్ ఎస్ గుమ్మేద్దాం. హలో చెప్పు. ఇంకొకడు ఎప్పుడో ముష్టి 7,000 ఇచ్చాడు రాడు, ఇప్పటికీ తినేస్తాడు. ఊర్లో ఉన్నంటే ఆడు వచ్చేస్తాడు, హైదరాబాద్ సినిమాకి వచ్చామని చెప్తాను. రే మామూలు సినిమా కాదు, ఇంగ్లీష్ సినిమా, మన రేంజ్ పెంచాలి నువ్వు. నాకు వదిలిపెట్టండి బాస్. ఇదిగో మాట్లాడుతాను ఆటో. హలో ఏంటో అలాగే ఇచ్చేది అంత ఇంగ్లీష్ సినిమా అన్నారు, కొరత పగిలిపోతుంది. ఇంగ్లీష్ సినిమా అంటే అవే ఉంటాయా? డైనోసార్ సినిమాలు ఉంటాయి కదా, పోటీ జురాసిక్ పార్క్ మ్యూజిక్ అది. నేను హైదరాబాద్ వచ్చాను ఆ సినిమా. హలో వచ్చేసినట్టు ఉంటది, కొట్టేళ్ళ వెనక్కి వెళ్ళిపోద్ది. ఏంటి 7,000? మళ్ళీ చేస్తాను సినిమా ఉంటాను. ఎవరు అమ్మాయి వస్తుంది బాస్? బాస్ మీరేమన్నా పాట పాడారా బాస్? నేను కాదురా, నా హృదయం పాడింది చూడు. ఎలా కొట్టుకుంటుందో చూసావా? ఒరే ఎలాగా ఇదే ఊపు మీద ఒక పాట పాడి ఈ అమ్మాయిని ఇంప్రెస్ చేసి నా ఇల్లాలను చేసుకుందాం అనుకుంటున్నాను. ఓకే బాస్. ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగాల్లో ఎవరు సొంతము, ఎంతవరకి బంధము? ఈ జీవన తరంగాలలో ఆ పాట పడితే వర్ణం కొట్టదు. ఇదే పాట ఉందా? ఇంకో మంచి పాట పాడతాం. పాడు. దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి, ఇంకా ఇల్లేదా సొంత ఊరే
ఇల్లేలా ఇంకా ఇల్లేలా సొంత ఊరేలా తెల్లేలా బాస్ చెల్లెలనేసావేంటి బాస్ ఈ పాటలో పదం ఉంటుంది నాకు కూడా తెలియదురా ఆయన సిస్టర్ అంటూ సైడ్ కొడతావేంటిరా సచ్చినోడా ఈ జన్మలో ఏ అమ్మాయి తోడు పెళ్ళి అవ్వదురా పెళ్లి చూపులకి వెళ్ళా అప్పుడే ఎలా వచ్చావు కొండా కాయా కాయా నేను వెళ్ళి పెళ్లి చూపులకి వెళ్ళాను కదా అమ్మాయి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ తెలిపిందంటీ సంతోషం పెళ్లి అయిన వాళ్ళకి తెలుస్తుందిరా నీకు తెలీదు నీకు బాధ అనిపిస్తుంది అంతే కదా దానికోసం కూడా నా దగ్గర ఒక మంచి మందు ఉంది ఏంటది నీ గుడు చెదిరింది నీ గుండె పగిలింది గైస్ మా గురువు గారు మాకు చిన్నప్పుడు చెప్పారు ఎన్ని కష్టాలు వచ్చినా ఆనందంగానే ఉండమని చెప్పారు యు ప్రొసీడ్ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సిరిమల్లె చెట్టేమో విరగా పూసింది ఇప్పుడు ఈ సినిమా స్ఫూర్తితో మనమందుకు వచ్చేస్తున్నారు మా సవినాశ లాగుత్ కేము కార్తీక్ సో లెట్స్ గెట్ రెడీ ఆకాశం తిరిగినట్టుగా కూడనిదేదో జరిగినట్టు కిం కర్తవ్యం అని కలవరపడడం కొందరి తరహా ఈ బాసులందరు ఇంతే అనుకుంటా ఒక్కడు సరిగ్గా ఉండరు ఇప్పటి వరకు చాలా జాబుల మేర ఈ జాబ్ కూడా మానేశా ఈ విషయాన్ని వెంటనే మా చిన్నోడికి ఫోన్ చేసి చెప్పాలి చూడ్డానికి ఎంత అందంగా ఉన్నారు ఎంత బాగున్నారు నా డైమండ్ నాకే తెలియట్లేదు చూసిన ప్రతిదీ పడిపోతుంది హలో చెప్పరా చెప్పరా బాబు చెప్పరా ఏరా రే అరే వినిపిస్తుంది చెప్పరా బాబు చెప్పరా బాబు నేను ఇప్పుడే ఇక్కడ వదిలేసా నేను ఇప్పుడే వదిలేసిన దేని గురించి మాట్లాడుతున్నావు నేను అమ్మాయి గురించి మాట్లాడుతున్నా నేను జాబ్ గురించి మాట్లాడుతున్నా వదిలేస్తా 3,500 జాబులు చేస్తావు నువ్వు ఇంకా ఎన్నో ఆర్ నారాయణ మూర్తి వాయిసులు చేస్తుంటావు వదిలే చాలా కష్టం బాబు ఇది కూడా చాలా కష్టం గొప్పరా బాబు ఓకే ఉంటున్నా నేను ఇంటికి వెళ్తున్నా ఓకేనా నువ్వు పెరకాశ్ రాజు చిన్నవాడెక్కడా రాలేదు ఇంకా గట్టిగా అరకే బాబు నువ్వు ఏంటా అరపేంటి నా చిట్టు నాన్న నేను వచ్చి చాలా సేపు అవుతుంది ఎలా చిన్నాడదా నేను చిన్నోడిని కాదు నా పెద్దోన్ని అమ్మ సీత నీ పెళ్లి చేస్తాను సిగ్గేస్తుంది నన్ను పెద్దోని చేసుకుంటావా నీకు నచ్చాడా నచ్చాడు పెళ్లికలు వచ్చేసింది సీతకి హలో ఏంటి పెళ్ళా పంపిస్తావా పెద్దోని పంపిస్తాను మీరు పెట్టండి ఫోను అరే పెద్దోడా నువ్వు ఆ విజయవాడలో పెళ్లికి వెళ్ళాలరా నేను వెళ్ళను కాక వెళ్ళను నేను విజయవాడ వాళ్ళ పెళ్లికి వెళ్ళను సరే అందుకనే వాళ్ళు రాజమండ్రిలో పెట్టుకున్నారు పెళ్లి నువ్వన్నీ చెప్పినా నేను మాత్రం ఆ పెళ్లికి వెళ్ళను సరే ఈ పెద్దోడు అంత ఇంతే అమ్మా ఆ చిన్నోని పంపిస్తా నేను ఎంత లోపల కదా సరే ఏడడుగులిస్తాడా ఏమడిగినా ఇచ్చేవాడా
మన ఇంటికి బోల్డ్ మంది బంధువులు వస్తున్నారు, నువ్వు వచ్చే వాళ్ళు రిసీవ్ చేసుకుని ఇంట్లో పనులు చూసుకుంటా వెళ్ళు. మా నాన్నకి పని పడలేదు. ఏమంటే బాగుంటారా, ఏ విచ్చంద్ర మీకు అంటాడు. ఆ పెళ్లికి వెళ్ళమన్నారు విజయవాడ పెళ్లికి. ఈ మధ్య టైం అంటే నాకే తెలియట్లేదు. చూసిన పద్ధతి పడిపోతుంది, చూసిన పద్ధతి పడిపోతుంది. ఎనకుంది చూడు అందగత్తే. ఒకసారి రెండోసారి మూడోసారి వస్తావు రమేష్ మామయ్య, బాగున్నావా? బాగున్నాను రా. ఎలా ఉన్నా? బాగుండాలి, అందరూ బాగుండాలి. అందరు బాగుంటారే మనం బాగుంటాం. మీ పెద్దోడు ఎలా బాగుంటారు? అందరు బాగుంటారు. మీ అందరు బాగుంటారు మనం బాగుంటాం. డైలాగ్స్ చెప్పనివరా, డైలాగ్స్ చెప్పనివరా. మీ పెద్దోడు ఎలా ఉన్నాడు రా? రాళ్ళనే ఉన్నాడు, మరి వాళ్ళనే ఉంటాడు. అన్న ఎవరికన్నా చూపించండి రా అని అలా వదిలేకండి రా. అదేంటది అతి నటన, ఓవర్ యాక్షన్. ఆ ఒక్కటి చేసుకుని బతికేస్తున్నారు రా నువ్వు మీ అన్నయ్య. మీరే ఓవర్ యాక్షన్ అనుకుంటే మీ నాన్న ఓవర్ యాక్షన్ రా. ఇదేనేంట్రా జబర్దస్త్ లో అసంతృప్తి అన్న ఉందంటే అది మీ టీమే రా. ఇల్లు తినడానికే కదా వచ్చా, ఆ కొబ్బరికాయ సాంబార్ వేసింది తిను. అరే 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 తినని చెవా, ఏం పెళ్లికి వచ్చావా సర్కస్కి వచ్చావా? నిన్ను చూసి నేను ఎప్పుడో పడిపోయాను తెలుసా? చూడడానికి అన్ని పడిపోయిందా? నువ్వు నాకు పడిపోయావేంటి? బేసికల్లీ అమ్మాయిలు టూ టైప్స్. టైప్ వన్ చీప్ ట్రిక్స్ కి పడిపోతుంటారు. టైప్ టూ వాళ్ళ కోసం యుద్ధాలు చేయాలి, త్యాగాలు చేయాలి. నేను ఇన్ని చెప్తుంటే ఆలోచిస్తున్నావు ఏంటి? నువ్వు ఈ రెండు కాకుండా ఇంకో టైప్ అనిపిస్తున్నావు. ఇంకో ఐదు నిమిషాలు ఉన్నావు అనుకో, ఎక్కడ ముద్దు పెడితే నాకే తెలియదు. పెళ్లికి ఎందుకు వచ్చినో ఏమో నాకు అర్థం కావట్లేదు. బుర్ర పెంచమంటే బుర్ర పెంచండి రా. మరి భోజనం చేద్దారండి, తినమని చేద్దాం. ప్రేమరా సీతరా మన ఇంటి కళ బాగుంటారు. లేరా నేను కూడా చాలా, నేను కూడా చాలా ప్రకాశ్ రాజుని. ఓ దొబ్బుతురా, ఓ దొబ్బుతురా దాని నుంచి. పచ్చడి అమ్మా సీత ఇడికి పచ్చడి ఎక్కడి నుంచి తెచ్చారు? విజయవాడ నుంచి. నేను తిన్ను కాక తిన్ను. సరే రైస్ పెట్టరా కొంచెం. ఆ బియ్యం ఎక్కడి నుంచి తెచ్చారు? విజయవాడ నుంచి. నేను తిన్ను కాక తినను. నువ్వు పుట్టింది విజయవాడలేనరా? నేను చచ్చిపోతాను. ఆ పో పేడ వదిలిపోతా. మా చెల్లి పెళ్ళిని అంగరంగ వైభవంగా మాగిద్దాం. ఈ భరోసా చాలు నాకు చిన్నోడు. మేఘాల్లో సన్నాయి రాగం మోగింది, మేళాలు తాళాలు వినరండి. సిరికి శ్రీహరికి కళ్యాణం కానుంది, శ్రీరస్తు శుభమస్తు అనరండి. ఇప్పటి నుంచి ఆ బెజవాడాలతో మాట్లాడలు గాని వెళ్ళడం గాని జరగకూడదు. ఓకే ఓకే. ఎందుకేమైంది? వెళ్ళి కడిగానా? ప్రతి ఒక్కరు అడిగే వాళ్ళే. వెళ్ళారుగా బెజవాడ, సెట్ చేసుకున్నారుగా అమ్మాయిని, లైన్ వేసుకున్నారుగా, కొట్టారుగా. విడిచేసింది. సరే ఇప్పుడు ఏం చేద్దాం? నాకు నీలాగా ఓవర్ యాక్టింగ్ చేయడం రాదు. నువ్వే వెళ్ళి ఆ బెజవాడాలతో నాటకాలు వేసుకో. వెళ్ళు. నువ్వెందుకు పూలకుండిని తన్నావురా? ఎక్కడ ఉన్నావురా? నేను మేడ మీద ఉన్నా. నువ్వు ఎక్కడ ఉన్నావు? వాకిట్ లో ఉన్నా. ఓకే ఓకే. హలో హలో, ఎక్కడ ఉన్నావురా? నీ మేడ పైన ఎక్కడ ఉన్నావు? నేను వాకిట్ లో ఉన్నా. సరే సరే, ఇక్కడే ఉన్నావా? నువ్వు ఇక్కడే ఉన్నావా? పూలకుండ ఎందుకు తన్నావురా? డబ్బులు ఉన్నాయారా? ఉన్నాయరా.
ఓకే ఓకే సరే నానిపిస్తారా నానా జబర్దస్తి ప్రోగ్రామ్ కి వెళ్దాం మాయా. అక్కడ నాగబాబు గారు అంటారు, రోజా గారు అంటారు, సుధీర్ అంటాడు, గెటప్ సీన్ కూడా అంటాడు మాయా. సరే అమ్మా వెళ్దాం. గెటప్ సీన్ అంటేనే జబర్దస్త్. ఇక్కడ కూర్చుందామా? ఓకే రండి. బాగుండాలి, అందరూ బాగుండాలి. అందరు బాగుంటాం. ఏం చేస్తున్నారా? అలా చేయాలి కామెడీ. అది మీరెప్పుడు చేస్తారు? మీరెప్పుడు చేస్తారు? హ్యాపీగా ఉండాలి, అందరు బాగుండాలి. అంతే, అందరు బాగుండాలంటే మీరు స్కిట్ క్లోజ్ చేయాలి. పదండి వెళ్దాం. నరేష్ కొడితే అదోలా ఉంటుందని వాళ్ళు వీళ్ళు చెప్పడం తప్ప నాకు కూడా తెలియదు అంటున్నాడు ప్రసాద్. మరి స్కిట్ తర్వాత తెలుస్తుందో లేదో తెలుసుకుందాం. సో లెట్స్ బిగిన్ నరేష్ ప్రీమియర్ లీగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అందరు తగలేదారా? సరే అటెండెన్స్ తీసుకుంటా. ఆ సైతా. ఎస్ సార్. ఆ భార్గవ్. ఎస్ సార్. చైతన్య. ఎస్ సార్. ప్రసాద్ అబ్సెంట్ అబ్సెంట్ అబ్సెంట్. ఏంటా అబ్సెంట్? అబ్సెంట్ అని ఉంది, ఏమైందిరా? మా నాన్నగారు హాస్పిటల్ లో ఉన్నారు సార్. ఆ మొన్న ఎందుకు రాలేదు? మా నాన్నగారు హాస్పిటల్ లో ఉన్నారు సార్. నిన్న ఎందుకు రాలేదు? మా నాన్నగారు హాస్పిటల్ లో ఉన్నారు సార్. మీ నాన్నగారికి తగ్గిందారా సార్? మీరు ఎలా మాట్లాడతారండి సార్? వాళ్ళ నాన్న డాక్టర్. దూర తీరింది అలాగే సార్. మీరే చెప్పండి, ఇప్పుడు కొట్టాలా వద్దా? శుభ్రం కొట్టచ్చు. వద్దు సార్, వద్దు సార్, వద్దు సార్. మిమ్మల్ని కొన్ని జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అడుగుతాను రాబోయ్, చెప్పండి. ఓకేనా? ఫోన్ గ్రహం బెల్ కనిపెట్టకపోతే ఏమై ఉండేది? నేను చెప్తానండి. కరెక్ట్ గా మన స్కిట్ స్టార్ట్ అయినప్పుడు రోజా గారు టెంపుల్ రన్, నాగబాబు గారు క్యాంటీన్ ఇస్తూ ఆడకుండా ఉండేవారు అండి. అంటే గుర్తొచ్చింది. హలో, ఎవరు? హలో, ఎవరు తెలీదా? అఖిల్ అండి. ఈడియట్ రవితేజ అండి. సాయంత్రం పేసండి. ఇలాంటి పంచలు అయ్యాక రావాలి. ఫోన్ చూసుకుంటారు, రేపైతే ల్యాప్టాప్ లు హోమ్ థియేటర్ కట్టుకుంటారు ఎదురుగా. నా పేరు హేమ కాదు సార్, సుమా. అమెరికన్లు హెలికాప్టర్లు ఎక్కి వాటర్ ప్యాకెట్లు ఎలా చింపి ఎలా అంటే మనకి ఇక్కడ వర్షం వస్తుంది సార్. తెలుసా, పిల్లలు కన్నప్పుడే తల్లిదండ్రులు వాళ్ళ భవిష్యత్తు గురించి కూడా కలలుగా అంటారు. కానీ వాళ్ళ కన్న కలలన్నీ కలలుగానే మిగిలిపోతున్నాయి. కారణం మీరు పెంచుతున్న ఫీజులు. మీకు ఓ విషయం తెలుసా, ఎప్పుడైనా మీరు ఉద్యోగాల కోసం, మీ జీతాల కోసం ధర్నాలు చేస్తారు తప్ప మా పిల్లల ఫీజులు పెంచేస్తారని ఎప్పుడైనా ఏ మాస్టర్ అయినా ధర్నాలు చేశాడా? ఎందుకంటే మీకు మీ ఉద్యోగం పోతాయని భయం. ఒకరి పాత్ర గుర్తు పెట్టుకోండి, మాస్టర్ తో పాఠాలు చెప్పించుకోవడం పిల్లలుగా మా హక్కు. ఆ హక్కుని డొనేషన్లతో కొంటే క్షమించదు లేదు. చెయ్యని తప్పుకి శిక్ష పడదు కదా సార్? నేను హోంవర్క్ చేయలేదు సార్, అందుకనే.
వినాశ్రయ జననం నాస్తి, వినాశ్రయ గమనం నాస్తి, వినాశ్రయ జీవం నాస్తి, వినాశ్రయ సృష్టి రేవం నాస్తి. స్త్రీ లేకపోతే జననం లేదు, స్త్రీ లేకపోతే గమనం లేదు, స్త్రీ లేకపోతే సృష్టిలో జీవం లేదు, స్త్రీ లేకపోతే సృష్టి లేదు. అలాంటి ఆడపిల్లని పెంచాలంటే క్యాలిక్యులేషన్, చదివించాలంటే క్యాలిక్యులేషన్. అయిన వాళ్ళకి ఆపద వస్తారు కంటే లేట్ గా వస్తానేమో. నా స్కూల్లో జరిగే ఆడపిల్లలకి అన్యాయం జరిగితే 5 నిమిషాలు కూడా వెయిట్ చేయను. ఐ విల్ షో దెమ్ ద హెల్. పది చాక్లెట్లు సగం సేవ ఉంటుంది సార్, సగం సేవ ఉంటుంది సార్. సార్ నాకు ఉప్పు కప్పు రా సార్ అపోలో సార్ అమీర్పేట్ నీ బొందరా నీ బొందా.